ఎక్కిరాల అనంతకృష్ణ గారు. వారిని గురించి పరిచయం అక్కర్లేదు. ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు అనగానే మనకందరికీ ఒకవైపు వైద్యం, ఒకవైపు యోగం, ఒకవైపు ప్రవచనాలు, ఇలా మొత్తం అన్ని రకాలుగాను వారిని అనుభవించిన వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ. అలాంటి ఎక్కిరాల కృష్ణమాచార్య స్వామి వారి ప్రథమ సంతానం మా ఎక్కిరాల అనంతకృష్ణ గారు. నాన్నగారితోటి బాగా తండ్రి గారి నుంచి కూడా అనుబంధం ఉన్నవారు. వారిని ఒక 10 నిమిషాల సేపు నాన్నగారిని గురించి మాటలు మాట్లాడమని ప్రార్థించాం. వెంటనే వారికి ఇది ప్రేయర్ టైము. నిజంగా వారు బయటకి రారు 6 నుంచి 6:30 దాకా. వైద్యం చేస్తున్నప్పుడు కూడా వైద్యంలో ఉన్న వారిని అందరినీ ఆపేసి ప్రేయర్ చేసుకుంటారు. కానీ మన మీద నాన్నగారి మీద ఉన్న అభిమానం చేత ఇవాళ వారు ఏం చేశారు, వారిని వారి సూక్తుల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అప్పలాచార్య స్వామివారు అనుగ్రహ స్వరూపులు, మాకు పితృ సమానులు. అతుల్లాగా ముగ్గురు అక్కడ ఉండి ముగ్గురు యొక్క అనుగ్రహ భాషణం అనేటువంటిది అప్పుడున్నటువంటి దాంట్లో అది నేను ఆ 4 రోజులు అక్కడ లేను. కానీ ఆ జరుగుతున్నప్పుడు కాకినాడ నేను వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఆ చెవుల్లో పడింది. ఆ ముగ్గురు దర్శనం ఒకేసారి ఒకే చోటకి అడగడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కాకినాడ ప్రజలు చాలామంది ఇప్పటికి కూడా దాన్ని మర్చిపోలేరు. మా స్నేహితులు బంధువులు అందరూ కూడా మేము ఎప్పుడైనా ఎప్పుడు వెళ్ళినా ఇది తప్పకుండా తలుచుకుంటూ ఉంటాం ఆ సన్నివేశాన్ని. అలాగే అప్పలాచార్య స్వామి వారు ఎంత ఆయన శైలాయువ ఉన్నత సంతాహ కింద ప్రకృతి కోమలాహని ఆయన హిమాలయ సదృశమైనటువంటి వారు. మేము మా సామాన్యమైనటువంటి వాళ్ళం, ఆయనకి శిష్య సమానం, పుత్ర సమానం. అయినప్పటికీ చిన్న పిల్లలతో సహా ఎవరైనా సరే ఆయన వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు తక్కువ తెలిసినటువంటిది ఏం లేదు. అందరి ఎందు ఎవరున్నా సరే నిత్యము ఆ అంతర్యామి యొక్క దర్శనమే ఆయన చేస్తూ ఉంటారనేటువంటిది అందరిలోనూ కూడాను, అంటే నిరంతర ఉపాసన ఆయనది. తర్వాత మరొకటి ఏమిటంటే రామాయణ మహాభాగవతం, శ్రీమద్ రామాయణం మహాభాగవతం ఈ రెండు కూడా మా గురుదేవులు తాత లక్ష్మణీతన్ గురుదేవులు కూడా ఏం చెప్పేవారంటే ఇవి గ్రంథావతారాలు, భగవంతుడి యొక్క గ్రంథావతారాలు అని చెప్పారు. భగవంతుడి యొక్క అవతారాల్లో అనేక అవతారాలు ఉన్నాయి, ఇవి గ్రంథావతారాలు. భగవంతుడి యొక్క స్వయం అవతారమే గ్రంథరూపణ. అలాగ మన అప్పలాచార్య స్వామివారి యొక్క సన్నిధిలో వారిని చూస్తే ఆ రామాయణం గ్రంథావతారం, ఆ గ్రంథావతారమైన రామాయణం యొక్క మరో స్వరూపం అని నాకు ఇప్పుడు కూడా నాకు రోమాంచం అవుతుందా తలుచుకుంటే. ఎదురుగుండా రామాయణమే మూర్తి భవించి ఎదురుగుండా ఉంటే ఇలా ఉంటుంది కావచ్చు అని. తర్వాత వాల్మీకి మహర్షిని స్మరించినప్పుడు ఎదురుగుండా ఆయన కనిపిస్తారు అప్పలాచార్య స్వామివారు. అంటే ఒక వాల్మీకి మరి అప్పుడు శ్రీమద్ రామాయణం ఆ కథ జరిగినప్పుడు అందులో సీతారాములు యొక్క దీంట్లో ఉన్నటువంటి సన్నిహితులైనటువంటి ఎవరో మరి ఈ రూపంలో వచ్చి ఉంటారు. లేకపోతే ఆ రామాయణం యొక్క అనుభూతి వారి సన్నిధిలో ఇలా అంత తేలిగ్గా మనకు కూడా కలగడం అనేటువంటిది జరుగుతుందంటే అదే నిదర్శనం అని నాకు అనిపిస్తుంది. రెండు పర్యాయాలు ఆయనతో విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా రైల్లో ప్రయాణం చేసేటువంటి ఒక అదృష్టం కలిగింది. అసలు ఆయన అందులో ఉన్నారని నేను అనుకోలేదు. అదే మిడ్డలో ఆయన పక్కనే నాకు వచ్చింది. రానాయన ఎంత సంతోషం, విజయవాడ దాకా మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తాం రాని చెప్పి నాకు ఎంతో ఆనందం వేసింది. ఇక్కడ విశాఖపట్నంలో రైలు బయలుదేరడం తెలుసు, మళ్ళీ విజయవాడలో ఆగడం తెలుసు మా ఇద్దరికి. మధ్యలో మాకు ఆ రైలు చుట్టుపక్కల వాళ్ళు అసలు మరొక లోకం ఏం తెలియదు.
ఒకసారేమో శ్రీకృష్ణ కర్ణామృతం అందులో ఉన్నటువంటి శ్లోకాలు ఆ శ్లోకాలు వాటి యొక్క వివరణ వాటిలుంటో ఆయన అసలు దాంట్లో మునిగిపోయారు, నేను అందులో మునిగిపోయాను. ఆ లీలాశుకుల వారి యొక్క కృష్ణకర్ణామృత వైభవం ఆయన అలా వాటిలో అంటే ఆ శ్లోకాలు మేము కూడా చాలాసార్లు మా తండ్రి గారి సన్నిధిలో, తర్వాత లక్ష్మణీచంద్రుల వారి సన్నిధిలో, అలా పెద్దల యొక్క సన్నిధిలో వారి చరణ సన్నిధిలో చదువుకున్నటువంటిది, అలాగే వీర స్వామివారి సన్నిధిలో కూడా మరొకసారి ఆ శ్లోకాలు మరొకసారి పునశ్చరణ చేసుకోవడంటువంటిది విజయవాడ వెళ్ళేంత వరకు సాగింది. అప్పుడే విజయవాడ వచ్చేసింది, ఇందాక ఇప్పుడే కదా మనం బయలుదేరం అన్నట్టుగా అనిపించింది అన్నమాట. ఇప్పుడు అంటే వేరే లోకల్లో ఉన్నాయి, లోకల్లోనే వారి సన్నిధిలో మరొక సన్నివేశంలో మరొకసారి ఆయనతో ఇక్కడి నుంచి విజయవాడ ప్రయాణం, ఆయనతో కార్యక్రమం అని చేశారు. నేను ఎక్కాను, ఆయన మళ్ళీ ఆయనతో వచ్చింది, నాకు ఎంతో ఆనందం వేసింది మరొక్కసారి దివ్యానుభూతి పొందబోతున్నామని. ఎందుకంటే మా గురుదేవులు మా తండ్రి గారు అప్పటికి దేహత్యాగం చేయడం అయింది. మా తండ్రి గారు దేహత్యాగం చేసినటువంటి తర్వాత 13వ రోజున వైకుంఠ సమారాధన తొలక్రమం ఆ కార్యక్రమానికి స్వామివారు వచ్చేశారు. లక్ష్మణీచంద్ర స్వామివారు, అప్లాచార్య స్వామివారు ఇద్దరు కూడా వచ్చేశారు. అప్పుడు మాకు ఆ తనయ శ్లోకాలు ప్రసాదించడంలో మొట్టమొదటి శ్లోకం శ్రీ 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 లక్ష్మణీచంద్ర గురుదేవులు, తర్వాత మరొక శ్లోకం అప్లాచార్య స్వామివారు, ఆ తర్వాత దాసుడు కొన్ని మరి శ్లోకాలు వచ్చి అదే ఇప్పుడు మేమందరం ప్రార్థనా శ్లోకాలుగా నిరంతరం చేసుకుంటాం. ఆ విధంగా ఆ రోజు అనుగ్రహించారు. తర్వాత ఈ ప్రయాణం కాలంలో కూడా ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు, నాయన నువ్వు నాన్నగారు రాసినటువంటి రచన దాంట్లో నమ్మల దేంటో ఈ మధ్య ఏమిటో రాసావు కదా ఒకసారి వినిపిస్తావా అన్నారు. నేను వినిపించడం ఆయనకు వినిపించడం ఏంటండి, అయితే ఆ పుస్తకం ఆయన దగ్గరుంది సరే వారు ఆజ్ఞాపించారు. ఆయన ఎంత ఆనందించారో దాంట్లో ఇంక వివరణ ఇచ్చారో అసలు ఆయన యొక్క సన్నిధి అంతే అంత అటువంటి అదృష్టం కలిగింది. అలాగే తర్వాత స్వామివారు ఆయన కొంచెం అనారోగ్యంగా ఉన్నటువంటి సందర్భంలో అయితే చాలాసార్లు వారి ఇంటికి ఎప్పుడూ వెళ్ళడం జరుగుతూ ఉండేది వారి దర్శనం చేసుకోవడానికి. మా ఆత్మ సోదరుడు పునే శాస్త్రి గారు నేను కలిసి వెళ్ళాం. వెళితే స్వామివారు కొంచెం బాగా బడలిగ్గా ఉన్నారు లోపల అన్నారు. వెళ్ళి దర్శనం చేసుకుని స్వామి వెళ్ళొస్తా ఉన్నాం. అదేమిటి మీరు వచ్చేసి వెళ్ళిపోవడానికి ఏమిటి కూర్చోండి అన్నారు. అంటే మీరు విశ్రాంతి తీసుకోవాలి స్వామి, అంటే మీ ఇద్దరు కూర్చుంటే నాకు విశ్రాంతి నాయన, నాకేమీ ఇబ్బంది ఉండదు, నాకు చాలా హాయిగా ఉంటుంది అని అప్పుడు ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు. మీరు సాక్షాత్తు అంతటి మహాపురుషుడి యొక్క, నువ్వేమో ఆయన యొక్క సంతానం, ఈయనేమో ఆత్మసంతతి స్పునే శాస్త్రి, మీ ఇద్దరూ చిన్నప్పటి నుంచి కూడా ఆయన యొక్క దింట ఉన్నటువంటి వాళ్ళు, అందుకని మీరిద్దరూ నా దగ్గర ఉంటే నాకు ఎంతో ఆయన ఉన్నట్టే అని చెప్పి అసలు మమ్మల్ని చాలాసేపు మేమేం భయపడుతున్నాం పాపం ఆయన చాలా ఇబ్బంది పడతారు అని, లేదు మీరు కూర్చోండి. అలా ఎప్పుడు వెళ్ళినా కూడా వాత్సల్యం కురిపించేటువంటిది స్వామివారు అటువంటి, అంటే అందరికీ అంతే, ఎవరికి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఎవరికి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మనమే ఆయన చాలా సన్నిహితులం, మనకే ఆయన ఎంత ఉందంటువంటిది ఆ విచిత్రమైనటువంటిది. వారందరూ అలాంటి వాళ్ళే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ గురువులందరూ కూడా శిష్యులుగా మాకు అందరికీ కూడాను, ఎవరికి వాళ్ళకే మనం చాలా సన్నిహితమైనటువంటి ఆ అనుభూతిని వాళ్ళందరూ ప్రసారిస్తారు ఒకే రకంగా. అందుకని వారందరిలోనూ నాకు అనిపించినటువంటిది ఆ ఒకే గురుతత్వం. అందుకని మమ్మల్ని నడిపిస్తున్నటువంటిది అంతా కూడా వారి యొక్క ఆ గురువుల యొక్క ఆశీస్సులు, ఆ స్వామివారి యొక్క శ్రద్ధ జయించి ఉత్సవాలు, ఇంత వైభవం. ఇందులో మా సోదరుల అగ్రజులు శ్రీనివాస్ గారు నన్ను కూడా పిలిచి మీరు కూడా మీ స్వామివారి యొక్క అనుభవాన్ని 10 నిమిషాలు మాట్లాడాలన్నారు. అందుకంటే మాట్లాడలేము, ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని చెప్పి మన ఉపనిషత్తు చెప్పినట్టుగా ఆయన స్మరిస్తేనే మన వాక్ ఆగిపోతుంది. అనుభూతిలోకి వెళ్ళినప్పుడు వాక్ ఉండదు, వాక్ ఉంటే అనుభూతి ఉండదని ఉపనిషత్తు చెప్పింది.
అందుకని స్వామివారి యొక్క సన్నిధి వారి యొక్క స్మరణ అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి అనుభూతి. ఆ అనుభూతి సీతారామ వారి యొక్క చరిత అనుభూతి, తర్వాత ఆ హనుమ సుందరకాండ, ఇంకా అసలు చెప్పేదేముంది అసలు ఎంతటి దివ్యానుభూతో. అదే నాకు కలిగించినటువంటి ఒక అద్భుతమైన ప్రేరణ వల్ల, వారి ఆశీస్సుల వల్ల కూడా ఒక సంవత్సరం పాటు రోజు ప్రతి శ్లోకం మేము అధ్యయనం చేసుకున్నటువంటి, అందరితో కలిసి అధ్యయనం చేసుకుని అందులో ఉన్నటువంటి విశేషార్థాలు చెప్పుకునే అవకాశం, అందులో ముఖ్యంగా స్వామివారి యొక్క అనుగ్రహం ఆయన కలిగించారని అనుభవిస్తాను. నాకు ఇచ్చిన 10 నిమిషాల సమయం పూర్తయింది. వాసుదేవ. ఈ మధ్యనే అనంతకృష్ణ గారు ఒక సంవత్సరం సమయంలో ఈ కరోనా ఎఫెక్ట్ రోజుల్లో జూమ్లో మొత్తం రామాయణమంతా ప్రతి శ్లోకాన్ని చదివి దానిలో ఉన్నటువంటి అర్థ విశేషాలను అన్నింటినీ కూడా శిష్యులకి తెలియచేశారు. చాలా అందమైనటువంటి అర్థాలని ఇప్పటి వరకు విన్ని వాటిని దానిలో మనకి కందమూల ఫలాలు అంటే ఏమిటి, అక్కడ ఆయన ఏమిటి తిన్నాడు, అరణ్యంలో ఉన్నప్పుడు రామచంద్ర ప్రభువు వాటిని ఎలా అన్వయం చేసుకోవాలి అనే వాటిని అన్నిటినీ కూడా చాలా చక్కగా విశదీకరించారు దానిలో. ఈరోజు మనకి ప్రవచనాన్ని అనుగ్రహించడానికి వేం చేసినటువంటి గుదిమల్ల కూర్మనాథ్ వారిని గురించి వారి వినయాన్ని ఒక్కసారి మీకు తెలియచేస్తాను. వారిని నేను ఇలా రావాలి అని ప్రార్థించగానే తప్పకుండా వచ్చి అన్వయించుకుంటాను అని వారు మాట ఇచ్చారు. ఆమె అన్నాడు, మీ బయోడేటా కొంచెం పంపిస్తారా అని అడిగాను. అడిగితే వారు ఇచ్చిన సమాధానం ఒక్కటే నా మనసులో నిలిచిపోయింది. నా పేరు గుదిమల్ల కూర్మనాథ్, నేను కవిగారి అబ్బాయిని అన్నారు. ఇంతే నాకున్నది. అంటే ఏమిటి, ఆ తండ్రి మీద ఎంత గౌరవమో ఎంత విశ్వాసమో అన్నదాన్ని మనకి తెలియచేస్తుంది ఆ ఒక్క మాట. మనకి చాను ఆ తండ్రి మీద ఉన్నటువంటి ఆయనకున్న అభిమానము, ఆ గౌరవము. అలాంటి వారు మన కూర్మనాథ్ గారు. వారిని కవిగారని అంటే పెద్దజీయర్ స్వామి వారు ఏం చేస్తున్నప్పుడు 108 స్థలాలలో రామస్తూప స్తంభాలు వేశారు, అంటే వాటిని ప్రతిష్ఠించారు అని నేను మా భాస్కరమూర్తి గారు చెప్పారు. ఆ 108 స్తంభాలు ప్రతిష్ఠించినప్పుడు మొత్తం రామాయణాన్ని అంతటినీ కూడా రోజూ పారాయణ చేసి, అంటే ఒక్కొక్క కొన్ని సర్గలు చొప్పున పారాయణ చేసి, ఆ పారాయణ అయిన తర్వాత ఆఖరి నాడు దాన్ని ప్రతిష్ఠ చేసేవారు. ఇలా ప్రతిష్ఠ చేస్తూ ఉంటే దానికి పారాయణ చెయ్యవలసిన వారెవరు, తగిన వారెవరు అని అడిగితే, అప్పుడు గోపాలాచార్య స్వామి వారు, కవిగారు కూడా ఉండేవారు పెద్దజీయ స్వామి వారితోటి. కవిగారు ఆయన్ని పారాయణ చెయ్యమని పెద్దజీవి స్వామి వారు ఆజ్ఞాపిస్తే దాని ప్రకారం మొత్తం 108 రామాయణ పారాయణాన్ని మనకు అందించిన వారు కవిగారు. రాముడంటే ప్రాణం, అందుకోసమని ఒకనాడు వాల్మీకి ఆయన కల్లో కనిపించాడట. ఒక అందమైనటువంటి సన్నివేశాన్ని వారు చూపిస్తారు వారి దీనిలో. ఏతాదృక్ సురమోని దర్శిత మహాభాగ్యాత్ పురా జానకి చక్తా లోకృతాపవాద కథయా రామేణ వజ్రాత్మన వాల్మీక్యాశ్రమమాగత స్థితవతి గర్భాలస తద్వ్యథాం ఆలోక్య క్షుభితోస్మి మే జప తప కార్యాదయో విఘ్నితాః అంటారు. ఆనాట ఆ వాల్మీకి ఆశ్రమానికి తల్లి సీతమ్మ వెళ్ళిందట. లోకాపవాదం చేత పంపించేశాడు రామచంద్ర ప్రభు. ఆ లోకాపవాదం చేత పంపించినటువంటి ఆ సీతమ్మ వాల్మీకి ఆశ్రమానికి చేరితే ఆవిడ పడుతున్నటువంటి ఆవిడ ఏమిటప్పుడు గర్భాలస అంటే గర్భం ధరించి ఉన్నది. ఆ గర్భం ధరించినటువంటి ఆమెను చూసి ఈయనకేమైంది వ్యధని చూసి ఒక్కసారి క్షుభిత అంటే ఈయన మనసు ఒక్కసారి వ్యాకుల పాటు కలిగిందట. వ్యాకుల పాటు కలిపి మరి ఆయన ఏమీ జపం చేసుకోలేకపోతున్నారు, తపం చేసుకోలేకపోతున్నారు, ఈ స్థితిలో ఉన్నారట. ఈ స్థితిలో ఉంటే ఆ రాత్రి వాల్మీకి మహర్షి ఆయనకు కనిపించారు, దర్శనమిచ్చారు కళ్ళు. ఆ దర్శనం ఇవ్వగానే ఆయన అడిగాడు, ఏమయ్యా నీకు అసలు రాయడం తెలుసునా అని అడిగాడు. ఏమిటండి వాల్మీకే తెలియదా అంటే తెలుసును, కానీ ఆయన వేసిన ప్రశ్న సమాధానాలు అందులో ఉంటాయి మనకి. మునికుల సార్వభౌమా అని అడ్రస్ చేశారు. నువ్వు ఎవడవయ్యా,
మొత్తం ముని కులానికి అంతటికి ఒక గొప్పవాడివే. ముని ముందుగా నారదుడు ఎగుదించి దర్శనమిడినట్లు రాసి తివి మొట్టమొదట ఆ నారదుడు వచ్చేసాడా, దర్శనమిచ్చాడా, ఈ సంఘటనము ఎట్లు కలిగే అని అడిగారు. ఎప్పుడైనా సరే పాత్రలను ఇంట్రడ్యూస్ చేసి ఆ పాత్రలు చేసి తర్వాత విషయాన్ని చెప్పించాలి, కానీ మొట్టమొదట నారదుడు వచ్చేసాడండి. ఈయన వెంటనే మొదటి శ్లోకంలోనే ప్రశ్న వేసేసాడండి, ఎవరైనా ఇలాంటి 16 గుణాలు కలిగిన వాడు ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్న వేసేసారు అని ప్రారంభించేసావే. మాకు వాల్మీకి ఎవరో తెలియదు, నారదుడు ఎవరో తెలియదు, వారిని గురించి ఏమీ తెలియచేయకుండా ముందర ఇలా చెప్పావయ్యా ఇది అని ప్రశ్న వేశాడు. దానికి మళ్ళీ వాల్మీకి చెప్పినటువంటి సమాధానం, ఇలా కొన్ని ప్రశ్నలు కొన్ని సమాధానాల రూపంగా సాగుతుంది అఖండ కావ్యం. ఇలాంటివి శబరి రాశారు వారు, అలాగే ఊర్మిళ రాశారు, అలా ఎన్నో వారు రాసినవి. ఆశువుగా కవిత్వాన్ని చెప్పేవారు, అలా కూర్చొని కొన్ని ధారగా కొన్ని 100 పద్యాలు చెప్పగలిచేవారు. అంత మహానుభావులు కవిగారు. వారి అబ్బాయి మన కూర్మనాథం గారు, వీరు గుంటూరులో వేయించేసి ఉంటారు. ఇప్పుడు వారు చెప్పేటటువంటి విషయం మనకి సిద్ధాంతంలో ఈ ఆత్మకి లక్షణాలు ఏమిటి అని ప్రశ్న వేస్తే ఏదో ఆనందము జ్ఞానము అని చెప్తాం. కదయా అంతకన్నా లోపలికి వెళితే అంటే శేషత్వము పారతంత్ర్యము అంటారు ఒక సిద్ధాంతంలో. ఆ శేషత్వ పారతంత్ర్యాలను ఎవరు చూపించారయ్యా రామాయణంలో అంటే భరతుడు చూపించాడు, లక్ష్మణుడు చూపించాడు. లక్ష్మణుడు శేషత్వాన్ని చూపిస్తే పారతంత్ర్యాన్ని భరతుడు చూపించాడు అని చెప్తారు. ఆ పాత్రలను గురించి, పాత్రలు అనకూడదు సజీవమైన మూర్తులు, కానీ వారిని గురించి, వారి శేషత్వ పారతంత్ర్యాలను ఎలా ప్రదర్శించారు అన్నదాని గురించి ఒక చక్కటి వివరణాత్మకంగా మనకు ఒక ఉపన్యాసాన్ని వారు కటాక్షిస్తారు, ఒక గంట గంట పౌసేపు. అపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః సూత్రేషు పుంసాం అమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముక్షం శ్రీరామదూతం శిరసా నమామి. యో నిత్యమచ్యుత పదాంబుజయుక్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. వేదాంతత్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజ ఇతిం భజే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. భారద్వాజ కులోద్భూతం కవిరత్న విభూషితం సంపత్కుమార సచ్చిష్యం రామానుజమహం భజే. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. వేదిక మీద వేంచేసి ఉన్నటువంటి సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి యొక్క దివ్య శ్రీచరణ సన్నిధానంలో అనేక అనేక దాసోహాలు సమర్పించుకుంటూ శతవసంతాల పునర్వసు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి యొక్క శతదయంతి మహోత్సవాల సందర్భంగా అత్యంత వైభవోపేతంగా ప్రేమతో ఆర్ద్రత నిండినటువంటి మనస్సుతో కుటుంబ సభ్యులు వారి యొక్క శిష్యులు నిర్వహిస్తున్నటువంటి
ఈ యొక్క అద్వితీయమైనటువంటి వైజయంతి నిర్వహిస్తున్నటువంటి శ్రీమాన్ శ్రీభాష్యం శ్రీనివాసాచార్య స్వామి వారికి అనేక అనేక దాసోహాలు సమర్పించుకుంటూ వారి కుటుంబ సభ్యులకు స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటూ వారి యొక్క కీర్తిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలో వారికి తగినటువంటి శక్తిని యుక్తిని అనుగ్రహాన్ని కటాక్షించమని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ముందుగా విశాఖ నగరం అనగానే ముందుగా మనకి గుర్తుకొచ్చేది సింహాసల క్షేత్రం. శత్రురోగ నివారకుడు, ఆపద్ బాంధవుడుగా, ఇందుగలడు అందులేడని సందేహము వలదు అనేటువంటి అద్వితీయ అనుగ్రహాన్ని రూపాన్ని కటాక్షించినటువంటి స్వామి వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం ఈ ప్రాంతాన అంతా కూడా నిండి ఉన్నది. అదొక విశేషం. మరో విశేషం, శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆత్మస్వరూప జ్ఞానం కలిగి జ్ఞాన అనుష్ఠాన ఆచరణ ద్వారా తెలుగు రాష్ట్రాలకే కాక చెరువులో ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతానికి కూడా శ్రీవైష్ణవ శ్రీని పంచినటువంటి మహనీయులలో అగ్రగణ్యులైనటువంటి వారు, ప్రాతస్మరణీయులైనటువంటి వారు మహామహోపాధ్యాయులు, ప్రవచన శిరోమణి మన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ప్రాతస్మరణీయులు. వారితో పాటుగా మధురవాక్సికామణి సాతలూరి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు, వారిని మనమంతా కూడా మర్చిపోకుండా ఉన్నాం. ఇవాళ మనమందరం కూడా ఈ సంప్రదాయంలో ఆత్మస్వరూప జ్ఞానం కలిగినటువంటి వారుగా తీర్చిదిద్దగలిగినటువంటి అనుగ్రహాన్ని కలిగించినటువంటి మహనీయులు స్వామివారే. ఈ ప్రాంతానికే కాక కొన్ని కుటుంబాలన్నింటినీ కూడా వారు తరింపచేసినటువంటి అనుగ్రహాన్ని పంచినటువంటి మహనీయులు వారంతా కూడా. అయితే అప్పలాచార్య స్వామి వారికి మాకు ఉన్నటువంటి సంబంధం అది చాలా అద్వితీయమైనటువంటి బంధము అని అంటారు. హృదయశీవ జానాతి ప్రీతియోగం పరస్పరం అన్నట్లుగా ఇవాళ నేను ఇక్కడ రావటానికి కారణం ఆ బంధమే. అనుకోకుండా నేను ఎప్పుడు ఫేస్బుక్ చూడను, ఎందుకనో ఒకసారి అది ఎందుకనో తీశాను. తీయగానే అప్పలాచార్య స్వామి వారి ఫోటో కనపడింది. ఏంటబ్బా స్వామివారి ఫోటో కనపడింది ఏంటి అని అనుకున్నాను. వెంటనే చూస్తే శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి విశాఖలో అని విశేషం తెలిసింది. అంటే వారు పంపించుంటారు కానీ దాసుడికి అనుగ్రహం కలగలేదేమనిపించింది. కానీ వారి నెంబర్కి ఫోన్ చేశాను, వారు మనవడు ఎత్తారు. అయ్యా చాలా సంతోషం అయ్యా, చాలా గొప్ప సేవ చేస్తున్నారు, మంచి కానుకను మీ తాతగారికి పంచుతున్నారు, మా అందరం ఆనందిస్తున్నామయ్యా, దాసుడు కూడా సేవించుకుంటాడు అని అన్నా. వెంటనే వారి నాన్నగారు శ్రీనివాస్ గారు ఎమ్మటే ఫోన్ చేసి, స్వామి మీరు తప్పనిసరిగా వేం చేయాలి, రావాలి, 4వ తారీఖే మీకు అవకాశం ఉంది, రండి అన్నారు. ఇవాళ ఈ అవకాశాన్ని ఎవరు కల్పించారయ్యా అని అంటే, వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత, మంగళాశాసన బలం చేత మొట్టమొదటిసారిగా తిరుప్పావై ప్రవచనం చెప్పి ఉపన్యాస భూషణ అనేటువంటి బిరుదును అనుగ్రహింపబడినటువంటి మహోన్నతమైనటువంటి ఆశీపూర్వకమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి స్వామి మా అప్పలాచార్య స్వామి. అది నాకు కృతజ్ఞత. ఇలా చెప్పాలి అనుకుంటున్నానండి అని నడిగడ్డపాలెం వెంచేసినప్పుడు యాదృచ్ఛికంగా అడిగాను, అయ్యా రేపేదో గుంటూరులో చెప్పమంటున్నారు దేవరవారి మంగళాశాస్త్రం అన్న, నువ్వు చెప్పరా, నా పుస్తకం చూసి చెప్పు, నువ్వు ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నాను అని ఆదేశం ఇచ్చారు. గోపాలాచార్య స్వామి రిజయోస్తూ పోరా అన్నారు. అంటే అంత వాత్సల్యం అది. ఎందుకంటే వారందరూ కూడా నడిగడ్డపాలెంలో వీరు అప్పలాచార్య స్వామి వారు, వెంకటాచార్య స్వామి వారు, సాతలూరు గోపాలకృష్ణమాచార్య స్వామి వారు, పురుహెళ్ళ వెంకటాచార్య స్వామి వారు, వీరందరూ కూడా నడిగడ్డపాలెం ఆశ్రమంలో గోపాలాచార్య స్వామి వారి దగ్గర వేదాంత గ్రంథాలు అధ్యయనం చేస్తున్నటువంటి నేపథ్యంలో నేను చిన్నవాడిని చదువుకుంటూ ఉన్నాను. అప్పుడు మా ఇళ్ళు అక్కడే ఉండేది. వీరికి రోజు కాఫీ అందించటం, పేపర్లు తీసుకురావటం, ఏమైనా అవసరమైతే వస్తువులు తీసుకురావటంతో మాకు చాలా బాగా చనువు ఏర్పడింది.
ప్రేమ ఏర్పడింది, అభిమానం ఏర్పడింది. అంతేకాదు నేను స్వామివారితో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో రెండుసార్లు వారు ఏర్పాటు చేసినటువంటి తిరుప్పావై ప్రవచనంలో ప్రత్యక్షంగా ఉండి వారి మాటలను వినగలిగాను. అంతేకాదు చిన్న వయసులో మా స్వామివారి వైష్ణవ గ్రంథ విక్రయశాల అనే పుస్తకం ఉండేది, షాప్ ఉండేది, దానిలో ఈ పుస్తకాలన్నీ పెట్టేవారు. రోజు 200 తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. సాయంత్రానికి ఆ 200 పుస్తకాల డబ్బులు తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేవాడిని. ఎరా అప్పుడే అయిపోయినట్రా అని అనేవారు ప్రేమగా. అయిపోయినాయి స్వామి, ఇచ్చేసాను స్వామి అనేవారు, మళ్ళీ ఇచ్చేవారు. అట్లాగా ఆ ప్రసంగాలు వినటమే కాకుండా ఆ గ్రంథాలను కూడా అందరికీ అందచేసేటువంటి యోగ్యతలో ఒక ఇంత భాగస్వామి అయినటువంటి భాగ్యం నాకు కలిగిందనమాట. ఆ పరంపరలో వారికి మా పట్ల, మా కుటుంబం పట్ల, విశేషించి మా నాన్నగారి పట్ల వారికి ఎప్పుడు కూడా అద్వితీయమైనటువంటి అభిమానం, ప్రేమ మా మీద ఉన్నాయి. ఆ కారణం చేతనే వారు శతజయంతి ఉత్సవాల్లో మేము కూడా పాల్గొనేటువంటి ఒక మహద్భాగ్యాన్ని పొందినటువంటి వాడని అయ్యారు. నిజంగా తిరుప్పావై కానివ్వండి, రామాయణ తత్వదీపిక కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవాళ మాలాంటి వాళ్ళం ఏదో 2 మాటలు చెబుతున్నాము అని అంటే చిలక పలుకులు. వారి పలుకులలో ఉన్నటువంటి సారాన్ని ఎత్తి చూపి 10 మందికి పంచేటువంటి ప్రయత్నం చేయటంలో వారి వాక్కులని వారి వారసులుగా మేమంతా కూడా అందజేస్తూ ఉన్నాం. అందుట్లో గొప్పతనం ఏమీ లేదు, వారి అనుగ్రహమే దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కటాక్షం. నిజంగా చాలా ఆనందం వేసింది. శతజయంతి ఉత్సవాలు మా నాన్నగారిది కూడా చేశాం. నాన్నగారు ఇప్పుడే చెప్తారు, శ్రీనివాస్ గారు మహాకవి, అద్వితీయమైనటువంటి హైగ్రీవ ఉపాసకులు, యావత్ భారతానికే వారు సుపరిచితులైనటువంటి మహానుభావులు, పెద్దజీర స్వామి వారితో సంచరించినటువంటి మహనీయులలో మహద్భాగ్యాన్ని పొందినటువంటి వారు వారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారి కుమారుడుగా ఉన్నటువంటి కొద్దిపాటి యోగ్యతే ఇవాళ నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది అనటానికి నేను సాహసం చేస్తున్నాను అన్నమాట. ఎందుకని వారికి వారెప్పుడూ కూడా ఆచంద్ర తారకముగా వర్ధిల్లుతూనే ఉంటారు. వారి రామాయణం ద్వారా, తిరుప్పావై ద్వారా, నేను తిరుప్పావై 28 సంవత్సరాలుగా నిరవచ్ఛిన్నంగా చెప్తూనే ఉన్నాను. ఆ చెప్పేటప్పుడు ప్రతిరోజు కూడా ఆ పుస్తకం చేతిలో ఉండాల్సిందే. ఎన్నిసార్లు చెప్పినప్పుడు చూడకుండా చెప్పగలిగినా ఆ పుస్తకం దగ్గర లేకుండా వారిని స్మరించకుండా మేము ఆ ప్రవచనాన్ని ఆరంభించడం అనేది జరగదు అని చెప్పి సభాముఖంగా మీకు తెలియచేస్తూ వారికి ఈ సన్నివేశంలో వారికి కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నాను. ఆ యోగ్యత నాకు అనుగ్రహించినందుకు ఇది విశేషం. ఇక స్వామి ఇప్పుడే ఆదేశించారు, ఆయన రామాయణాన్ని మధించినటువంటి గొప్ప మహా మనీషి. స్వామి ఇప్పుడే చెప్పారు ఇక్కరాల వారు, వారి యొక్క రామాయణ తత్వదీపికను చూస్తుంటే రాముణ్ణి చూసినట్టుగానే ఉంటుంది అని చెప్పి, నిజంగా మనసు పెట్టి దాన్ని చదువుతూ ఉంటే రాముడు, సీత, లక్ష్మణుడు ఆ సన్నివేశాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా, ఎట్లాగైతే వాల్మీకి భగవానుడు నారదుడు వాల్మీకి భగవానుడు కథానుసారంగా ఎలా చెప్పారో అదే సన్నివేశం మనందరికీ కూడా కలగక మానదు. నిజంగా మనసు పెట్టి చదివితే వారి రామాయణ తత్వదీపిక గ్రంథాలు కానివ్వండి, భాగవతాన్ని కానివ్వండి, రెండూ కూడా. వారింటికి ఒకసారి వచ్చాను, ఇట్లా చెప్పాను భాగవ తిరుప్పావై చెప్పాను స్వామి, భాగవతం చెప్పాలని ఉందండి అని అన్న. వెంటనే దశమస్కందం వారి, అరే నాన్న మొట్టమొదటగా దశమస్కందం చెప్పాలి అని చెప్పి మంగళాశాసనం చేసి పుస్తకం ఇచ్చారు, దాన్ని కూడా చెప్పగలిగారు. కాబట్టి అంతటి కరుణామూర్తులు, ప్రేమమూర్తులు వారు అప్పలాచార్య స్వామి వారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి చదివింది, భావాన్ని చెప్పింది, నిజంగా వారి కుటుంబం ధన్యం. సంప్రదాయంలో ఆ సంప్రదాయంలో సంప్రదాయ కుటుంబాలలో వారు మనకిచ్చినటువంటి సంపద అద్వితీయమైనటువంటి సంపద అని నేను ఘనంగా చెప్తున్నాను, విశ్వసించి చెప్తున్నాను. అలాంటి సంపదలకు వారసులంగా మనమంతా ఉన్నందుకు మనం అందరం కూడా ఆనందిద్దాం. ఇవాళ ఈ శతజయంతి మహోత్సవాల సందర్భంగా వారికి అంత ఇష్టమైనటువంటి రామాయణం మీదే ఎక్కువగా ప్రవచనాలు పెట్టేశారు. నాకు చెప్పారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు అండి అని చెప్పారు. అలాగా స్వామి తప్పనిసరిగానండి అని అన్నా. రాముడు లక్ష్మణుడు భరతుడు అనగానే అంటే రామాయణం అంటే మనందరికీ తెలియందా, కథ తెలుసు, కానీ కథతో పాటుగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి.
భగవద్ రామానుజుల వారు రామాయణాన్ని 18 సార్లు వారి మేనమావ గారి దగ్గర విన్నారట. అంటే ఆయన కథ తెలియలేదనా, లేకపోతే భాష రాదనా, మరేమి ఎందుకని అలా సార్లు చేశారు అంటే, ఎన్నిసార్లు విన్నా దానిలో నూతనమైనటువంటి విశేషాలు తెలుస్తాయి అనేటువంటి అంశం పెద్దల ద్వారా మనకు తెలుస్తుంది. కథ అంతరార్థము, దాంతోపాటు వేదాంతార్థము, దానితో పాటుగా పాత్ర, పాత్ర చిత్రణ, ఆ పాత్ర యొక్క వ్యక్తిత్వము, దానితో పాటుగా తత్వము, హితము, పురుషార్థము, వీటన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటిది రామాయణం వినాలి అనంటే వైష్ణవ సంప్రదాయంలో గోవిందరాజీయ వ్యాఖ్యానం ద్వారానే వింటే తప్ప ఆ తత్వం అంటే ఏంటో, రామతత్వం అంటే ఏంటో కూడా ఎవరికీ బోధపడదు. ఆ తత్వాన్నంతా కూడా రంగరించి ఇచ్చారు స్వామి. అర్ధపంచక జ్ఞానాన్ని కూడా దానిలో తెలుసుకోవాలి. అంటే ఎవరిని పొందాలి, ఎలా పొందాలి, పొందటం వల్ల కలిగే ఫలమేంటి, పొందటానికి అవరోధాలేంటి, పొందిన తర్వాత పొందేటువంటి మహద్భాగ్యం ఏమిటి అనేటువంటి అర్ధపంచక జ్ఞానం. ప్రాప్తశ్చ బ్రహ్మణో రూపం, ప్రాప్తశ్చ ప్రత్యేగాత్మనః, ప్రాప్తుపాయం ఫలప్రాప్తి, తదాప్రాప్తి విరోధిత అని చెప్పి 5 రకాలైనటువంటి విశేషాలు, ఇవన్నీ కూడా వెరసి రామాయణం చదివితే, సక్రమంగా అధ్యయనం చేస్తే అవన్నీ కూడా మనకి వంటపడతాయన్నమాట. అది రామాయణంలో ఉన్నటువంటి గొప్పతనం. దానిలో ప్రధానమైనటువంటి పాత్రలు మనకి సన్నివేశంగా రామచంద్రుడు, అలాగే లక్ష్మణస్వామి, భరతుడు, లక్ష్మణుడు, ఇలాగా పాత్రలు, హనుమంతుడు, ఇలాంటి పాత్రలన్నీ కూడా ఉన్నాయి. కానీ వాల్మీకి భగవానుడు ఏ పాత్రను ప్రవేశపెట్టినా ఆ ప్రవేశపెట్టినటువంటి దానికి ఒక ప్రయోజనాన్ని కల్పించి దాన్ని అలాగా పక్కన పెట్టేస్తారు. అది రామాయణంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇంతకీ ఇది వసంతకాలం, వసంత మాసం. మననే శుభకృతునామ సంవత్సరం శుభారంభమైనది. గత 3 సంవత్సరాలుగా చీకట్లో ఉన్నాం, అనేక అల్లకల్లోలుగా ఉన్నాం. ఈ శుభకృతు వసంతము అనేది మనందరికీ కూడా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు వసంత నవరాత్రుల్లో మనమంతా కూడా ఉన్నాం. రాముడు పుట్టినటువంటి రోజులలో మనమంతా కూడా పండగ చేసుకుంటున్నాం. చైత్రమాసే శితేపక్షే నవమ్యాంచ పునర్వసౌ మధ్యాహ్నే కర్కటే లగ్నే జాతో రామ స్వయం హరి అని చెప్పి వారి తనయ. మాసం చైత్రమాసం, పక్షంలో శుక్లపక్షం, తర్వాత తిథి నవమి, నక్షత్రం పునర్వసు నక్షత్రం, లగ్నం కర్కాటక లగ్నం. కాబట్టి మన అపలాచార్య స్వామివారిది కూడా పునర్వసు నక్షత్రమే, రామచంద్రుడిది కూడా పునర్వసు నక్షత్రమే. 27 నక్షత్రాలలో పునర్వసు నక్షత్రానికి ఒక విలక్షణమైనటువంటి విశేషం ఉందన్నమాట. అంటే ఏమిటి నక్షత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, పోగొట్టుకున్నటువంటి సంపదలను తిరిగి పొందేటువంటి అవకాశాన్ని కల్పించాడు రామచంద్రుడు, అనుగ్రహించాడు. ఏమి సంపదలండి అనంటే, రామచంద్రుని యొక్క అవతారం ఏమి అనంటే, ఈ ప్రకృతి మండలంలో ఉన్నటువంటి ఋషులు కానీ, అలాగే మహనీయులైనటువంటి తపస్సంపన్నులైనటువంటి వారి యొక్క తపస్సుకు సంబంధించినటువంటి ఫలాలను వారి ఎవరెవరికి చెందాలో వారందరికీ అందించడానికి ఈ లోకాన ఆవిర్భవించాడు. అంతేకాదు, ఇక్ష్వాకు వంశమంతా కూడా సమస్తమైనటువంటిది భూభాగం అంతా కూడా. ఆ భూభాగంలో కొంత రావణాసురుడు, కొంతమంది వాలి మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఆక్రమించుకొని, కరదూషణాదులు మొదలైనటువంటి వారంతా కూడా ఆక్రమించి పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో తాను సమగ్రమైనటువంటి భూభాగాన్నంతా కూడా తిరిగి తాను స్వాధీనం చేసుకొని ఇక్ష్వాకు వంశానికి ఆ సంపదనంతా కూడా తిరిగి అంటగట్టే ప్రయత్నం చేసేటువంటికి ఈ పునర్వసు నక్షత్రంలో అనుగ్రహించారు. అంతేకాదు, ఈ లోకంలో ఎవరైతే ఏ సంపదనైతే పోగొట్టుకుంటున్నారో ఆ భగవత్ సంపద, భగవత్ సంపన్నమైనటువంటి జ్ఞానాన్ని మీరంతా నాకు చెందినటువంటి వారే, నేను నీవాడను అనేటువంటి భావాన్ని కలిగించేలాగా రామచంద్రుడు తన యొక్క అవతారం ద్వారా, ఆచరణ ద్వారా, నడవడి ద్వారా తిరిగి మనందరినీ కూడా ఆకర్షితులు చేసి తన వారుగా చేసుకుంటానికి ఆ నక్షత్రంలో ఆవిర్భవించారు. అది పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ నక్షత్రంలో అవతరించారు మన అప్పలాచార్య స్వామివారు కూడా. ఏమి సంపాదించారండి? మనమంతా కూడా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానానికి దూరమైతే ఆ జ్ఞానాన్ని అందరినీ కూడా తిరిగి పంచటానికి ఆచార్య రూపంలో రాముడుగా ఈ లోకంలో అవతరించి ఆ సంపదను మనందరికీ పంచినటువంటి మహానుభావులు పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి మహనీయులు. కాబట్టే ఆ నక్షత్రానికి,
రాముడి నక్షత్రానికి అవినాభావ సంబంధం ఉండటం చేత రాముడంటే ఆయన పులకరిస్తాడు, రామాయణం ఆయన వెంట కథారూపంలో పరిగెడుతూ ఉంటుంది, విన్నవారందరూ కూడా తన్మయత్వం పడతారు, ఆచరణాత్మకమైనటువంటి జీవనాన్ని ఆచరించటానికి సిద్ధపడతారు అన్నాడు. కాకినాడలో వారు రామాయణం చెప్తున్నప్పుడు వారు మా చిత్రకవి ఆత్రేయ గారు రాశారు పుస్తకం, ప్రవచన శిరోమణి అనేటువంటి పుస్తకం, చాలా మంచి పుస్తకం ఉంది. దానిలో రిక్షా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆపదామపహత్తారం అనేటువంటి శ్లోకాన్ని వినగానే ఆ గంటన్నర రెండు గంటలు కూడా బాడుగలు మానేసి అక్కడే కూర్చొని వినేవారట. అంత గొప్పగా వారిని కూడా ఆకర్షించినటువంటిది ప్రవచనం వారిదన్నమాట. అంటే అంత గొప్పవారు. పునర్వసు నక్షత్రంలో జన్మించారు గనక వసంత మాసంలో, వసంత కాలంలో ఉన్నాం, వసంత మాసంలో ఉన్నాం, వసంత నవరాత్రుల్లో ఉన్నాం. వారిని స్మరించుకుంటూ, రాముని స్మరించుకుంటూ రామాయణంలో ఉన్నటువంటి ఆ రెండు పాత్రల గురించి కూడా మనం స్మరించుకునే అవకాశాన్ని ఇప్పుడు మనం అవకాశం తీసుకుందాం. రామాయణంలో ముగ్గురు తల్లులు ఉన్నారండి. ఎవరెవరు వారు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ముగ్గురు కూడా రాజవంశానికి సంబంధించినటువంటి వారే. ఒక్కొక్క రాజ్యానించి వచ్చి రాజరికపు సంబంధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారే. కానీ ముగ్గురు తల్లుల్లో కూడా మూడు రకాలైనటువంటి ప్రవృత్తులు ఉన్నాయి. ఏమిటా ప్రవృత్తి అనంటే, కౌసల్య రామచంద్రుని కన్నది. కౌసల్య సుశుభేతేన పుత్రేణ అమిత తేజస అన్నట్లుగా ఆమె రాముని యొక్క వైభవాన్ని, రాముణ్ణి చూచుకొని మురిసిపోయి నా రాముడు బాగుంటే చాలును అని చెప్పి ఎప్పుడూ కూడా ఆమె గారు ఆనందపడుతూ మంగళం చేస్తూ ఉండేదనమాట. నా రాముడే బాగుండాలి. యం పాలయసి ధర్మం ధృత్వా నియమైన చ సవై రాఘవ శార్థూల ధర్మం త్వామ విరక్షతు అని చెప్పి ఆమె వనవాసానికి వెళ్తున్నప్పుడు కూడా ఆ రకమైనటువంటి నిత్య మంగళాశాసనం చేసినటువంటి తల్లి కౌసల్య తల్లి. విశ్వామిత్రుడు కూడా రాముణ్ణి మేలుకొల్పే ముందు కూడా ముందుగా ఏమన్నాడు, కౌసల్య సుప్రజారామ ఎంత అద్భుతమయ్యా, నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదయ్యా అని చెప్పాడు అనమాట. అలాంటి తల్లి ఆమె. రాముణ్ణే ప్రధానంగా, రాముడి శ్రేయస్సే ప్రధానంగా, రాముడి ఆనందమే తన ఆనందంగా భావించినటువంటి తల్లి. ఏ తల్లికైనా అలాంటి ఆలోచనే ఉంటుందండి, బాగానే ఉంది. ఆ తర్వాత సుమిత్ర అనేటువంటి ఆమె, ఈమె కూడా ఒక రాచరికపు సంబంధించినటువంటి రాకుమార్తె. ఈమెకు కూడా ఇద్దరు కుమారులు కలిగారు. ఒక ఆయన భరతుడు, మరొక ఆయన శత్రుఘ్నుడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. అయితే ఈ తల్లి ఏం చేసిందండి, తనకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా తాను ఏ రకమైనటువంటి అపేక్ష లేకుండా ఒకణ్ణి రాముడికి ఒకణ్ణి భరతుడికి అనుచరులుగా పంపించిందన్నమాట. ఎలాగా అంటే, వనవాసానికి వెళ్తున్నటువంటి సందర్భంలో, అమ్మ నేను కూడా అన్నయ్యతో వెళ్ళిపోతాను, రాముడితో వెళ్ళిపోతాను వనవాసానికి వెళ్తే, కదరనాయన నిన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆమెకి ఇంకా పశువు పారాయణ కూడా ఆరలేదు, నువ్వు అప్పుడే వనవాసానికి వెళ్తే ఎట్లా, మీ నాన్నగారు ఆయన్నే పొమ్మన్నాడు కానీ నేనేమి పొమ్మలేదు కదా అని ఈనాటి తల్లులు అనేటువంటి మాట ఆమె అనలేదు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. నాయనా, రాముణ్ణి దశరథుడిగా భావించు, జానకిని ననుగా భావించు, అడవిని అయోధ్యగా భావించి ఆయనకి ఏ ప్రమాదం రాకుండా, రామే ప్రమాదమాకార్షి పుత్ర భ్రాతరీ గచ్చతి అని చెప్పి తండ్రి అన్నతో పంపించినటువంటి విశేషం ఏ తల్లికి ఉన్నదండి? ఆ సుమిత్రమ్మకే ఉన్నది. పేరులోనే పెన్నిధి ఉన్నది, సుమిత్ర మంచి మిత్రురాలు అని చెప్పి. అలాగే ఒక కుమారుణ్ణి భాగవత శేషం, అంటే భగవంతుణ్ణి ఎవరైతే సేవిస్తున్నాడో ఆ భాగవతుడికి సేవ చేయటానికి నియోగించింది శత్రుఘ్నుణ్ణి. మరి ఇంకొక ఆమె ఉన్నదండి, ఎవరావిడే? కైకమ్మ. ఈమె ఎలాంటిది? ఈమె కూడా మంచి వంశానికి చెందిన రాకుమార్తె. ఈమె కూడా కుమారుడు కలిగాడు, భరతుడు. అయితే ఏమేం కోరుకుంది? తన కుమారుడు బాగా ఉండాలి, తన కుమారుడు బాగుండాలి, తన కుమారుడు బాగుండటంలో మరొకరి కుమారుడికి ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా హాని కలిగినా ఏం పర్వాలేదు అనుకొని తన యొక్క పుత్ర ప్రేమను తన బిడ్డ ఎందే ఉంచినటువంటి ఒకనక తల్లి. ఈ ముగ్గురు పాత్రలు ఒక విలక్షణమైనటువంటి రామాయణంలో మనకు కల్పిస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సబ్జెక్ట్లో లక్ష్మణుడు, భరతుడు ఇద్దరు కూడా ఎవరి బిడ్డలండి? సుమిత్రమ్మకు సంబంధించినటువంటి బిడ్డలు. కాబట్టి వీరి యొక్క ప్రవృత్తి ప్రవర్తన రామాయణంలో మనకు ఏ రకంగా కనిపిస్తుంది అనేటువంటి విశేషాన్ని గనక పరిశీలించినట్లయితే, ఈ నలుగురు కూడా చిన్నతనంలో
వరుసగా ఉయ్యాల్లో పడుకోబెట్టారట. రాముడు పక్కన భరతుణ్ణి పెద్దవాడు కదా అని చెప్పి, రాముడు పెద్దవాడు, ఆ తర్వాత పెద్దవాడు భరతుడని, ఆ తర్వాత లక్ష్మణుడని, ఆ తర్వాత శత్రుఘ్ని పడుకోబెట్టారు ఉయ్యాలలో. ఒక్క పెట్టి ఏడ్చేస్తున్నట్టు అందరూ కూడా, ఒకటే గుక్క. ఈత ఏం చేసినా, లాలించినా, పాలించినా, ఏం చేసినా ఏమీ కావట్లే. వైద్యులు వచ్చి చూశారు, వాళ్ళు వచ్చి చూశారు. దశరథుడు కంగారు పడుతున్నాడు. ఈ గుక్క మడు ఏడుపు మడు గుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నారు వీళ్ళంతా కూడాను. ఆలోచించాడు. కులగురువును పిలిచారు వశిష్ఠుల వారిని. ఏమిటయ్యా చూడవయ్యా బాబు, వీళ్ళు ఏమి ఆటలేదు, ఏమైనా మంత్రమో శాంతో తాయితో ఏమైనా గట్టు, పిల్లలు కదా ఏమైనా దిష్టిదోషం తగిలిందేమో అని అడిగారట. చూశాట, ఓ ఇదా సంగతి అనుకున్నాడు. ఏం లేదయ్యా, ఆ భరతుణ్ణి తీసి రాముడి పక్కన లక్ష్మణ్ని పడుకోబెట్టండి, ఆ తర్వాత శత్రుఘ్ని పక్కన భరతుని పడుకోబెట్టండి, సకంగా సరిపోతుంది అన్నారట. అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వెంటనే అలా పడుకోబెట్టగానే అందరూ ఒకరి ముఖారు ఒకరు చూసుకుని హాయిగా నవ్వుకున్నారట. ఏమిట్రా ఇది అని అంటే, వారికి ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి కూడా ఉండేటువంటి అవినాభావ సంబంధానికి, స్నేహానికి సంబంధించినటువంటి సన్నివేశం. మనం నాలుగు పురుషార్థాలు పొందాలి, ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటువంటివి నాలుగు కూడాను. ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఎలా అనేటువంటి ఆచరణగా ఆచరించి చూపించటానికి మహావిష్ణువు నాలుగు రూపాల్లో ఈ లోకాన ఆవిర్భవించి మనకు చూపించాడు ఈ నలుగురి ద్వారా. రాముడు, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు మూర్తీభవించినటువంటి ధర్మము యొక్క స్వరూపము. ఎందుకని, 16 గుణాల చేత, ఇప్పుడే చెప్పారు, 16 గుణాల చేత అందరి చేత ఆకర్షింపబడి రామ అని పేరు పెడితే జనులందరూ కూడా రామచంద్రుడు అనేటువంటి పేరుతో ఆయన పిలిచారట. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని చెప్పి, అంటే ఎవరెవరు ఏ రూపంగా భావించి ఆరాధించారో ఆరాధించినటువంటి వారిని అందరినీ కూడా రంజింపజేయగలిగినటువంటి శక్తి రామచంద్రుల్లో ఉండటం చేతే రామో రామ రామ ఇది ప్రజానామభవన్ కదా అని చెప్పి ఆనాడు అయోధ్యలో ఉన్నటువంటి వారంతా కూడా ధర్మస్వరూపుడైనటువంటి రామ స్వరూపాన్ని, రాముణ్ణి అంతగా ప్రేమించారు. విగ్రహమే ధర్మము అని చెప్పి. ఇక రెండవ వాడెవరండి, లక్ష్మణో లక్ష్మీ సంపన్న, లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడుట. లక్ష్మీ సంపన్నుడు అంటే ఏంటి? మన లోకంలో ఏం కోరుకుంటామండి? సహజంగా ధనం ఉంటే బాగుండను, అధికారం ఉంటే బాగుండను, అలాగే ఆస్తిపాస్తులు ఉంటే బాగుండను, అలాగే అంగబలం ఉంటే బాగుండను. ఇవన్నీ కూడా మనం బలంగా భావిస్తాం, సంపదలుగా భావిస్తాం. కానీ ఏది శాశ్వతమైనటువంటి సంపద అని అంటే ఇవేమీ కాదండి. నిజమైనటువంటి సంపద భగవంతుని యొక్క సన్నిధిలో ఉండి భగవత్ సేవ చేసే భాగ్యాన్ని ఎవరైతే పొందుతారో వారే లక్ష్మీ సంపన్నులు. ఆ లక్ష్మీ సంపన్నత ఎవరు పొందారు అంటే లక్ష్మణస్వామి పొందారు, తర్వాత చెప్పుకుందాం. మరి భరతుడు ఎలాంటి వాడండి? భరతుడు శ్రీపాదుకా సేవని. భరతుడు భక్తి భరితుడు, భక్తి కలిగినటువంటి వాడు. పాదుకలనే సేవ చేసి రాముని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు మన భరతుడు. ఇక తర్వాత శత్రుఘ్న, నిత్య శత్రుఘ్న. శత్రుఘ్నుడు అనేటువంటి వాడు నిత్య శత్రువు. కామక్రోధాలు అనేటువంటి మనల్ని ఎక్కువగా పీడిస్తుంటాయి కాబట్టి, అది మనం పొందేటువంటి ఫలానికి అవరోధాన్ని కలిగిస్తాయి కాబట్టి, వాటిని నిరసించి భగవత్ ప్రేమకే పాకులాడేటువంటి వ్యక్తి మన భరతాళ్ వారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా సంప్రదాయంలో ఆళ్ళవార్లతో పొలుస్తూ చెప్తుంటారు పెద్దలందరూ కూడా. ఇది సమగ్రంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి సన్నివేశం. ఈ సన్నివేశంతోనే రామాయణాన్ని అంతా కూడా, ఆ పాత్రలను మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్ళినట్టయితే దాని ద్వారా మనం ఆ కథ, ఆ కథలో ఉన్నటువంటి అర్థము, వేదాంతార్థము, మనం పొందే ఫలితము అంతా కూడా స్పష్టంగా మనకు తెలుస్తుందన్నమాట. సరే, లక్ష్మణుడి యొక్క విశేషాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకనే చెప్పాము, ఒకరు విడిచి ఒకరు విడదీయరా అనేటువంటి సంబంధం కలిగింది. రాముడు వనవాసానికి వెళుతున్నాడు. వెళుతున్నటువంటి సన్నివేశంలో లక్ష్మణస్వామికి ఆల్రెడీ తెలిసిపోయింది. తెలిసిపోగానే ఈయన గారు కూడా వెంటనే నారవస్త్రాలు ధరించాడు, చక్కగా ఆభరణాలన్నీ తీసివేసేశాడు, చక్కగా ఒక బుట్ట, ఒక పలుగు, చిన్న పలుగు పట్టుకున్నాడు, రెడీగా ఉన్నాడనమాట. రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. అన్నయ్య నేను కూడా వస్తాను నీతో పాటే. ఎక్కడికి అన్నాడు. వనవాసానికి నేను కూడా వస్తాను అన్నట్ట.
అంతక్రితం ఒక వివాదం జరిగింది. ఎప్పుడైతే రాముణ్ణి వనవాసానికి పంపమని రామచంద్రుని ఆజ్ఞాపించినట్టుగా రక్ష్మణస్వామి తెలుసుకున్నాడో, ఈయన గారు ఆదిశేష అంశ కదా, ఆవేశపరుడు కదా, ఒక్కసారిగా రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఏమన్నాయా, ఏమిటిన, అహంతావన్ మహారాజే పితృత్వం నోపలక్షయే భ్రాత భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవ అని స్పష్టంగా తన అభిప్రాయం పెంచాడు. ఏమని, అహంకారంతో కూడినటువంటి ఈ రాజును నేను రాజుగా సమ్మతించను, నెంబర్ వన్, దశరథుణ్ణి నేను మహారాజుగా అంగీకరించట్లేదు. అంతేకాదు, మోహంతో ఉన్నటువంటి వాడు, భార్య మీద మమకారంతో ప్రేమతో సకల సద్గుణ సంపన్నుడైనటువంటి సదాచారంగా వంశానుగతంగా వస్తున్నటువంటి ఆచారాన్ని విస్మరించి నిన్ను అడవులకు నిన్ను పట్టాభిషేకం చేస్తానని వాగ్దానం చేసి అడవులకు పంపించటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని నేను సహించలేకుండా ఉన్నానన్నయ్య. నా భుజాల మీద వేలాడుతున్నటువంటి బాణాలు ఎందుకున్నాయో తెలిసినా నువ్వు ఆజ్ఞాపించు, ఒక్క క్షణంలో ఆయన గారిని బందీకృతుని చేసి నిన్ను పట్టాభిషిక్తుడిగా చేసి నీకు సేవ చేస్తాను అని భరాత భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవ, ఇక్కడి నుంచి నాకు నువ్వే సోదరుడివి, పోషకుడివి, అలాగే నీకే అన్ని రకములైనటువంటి సేవలు చేసే లక్షణం కలిగినటువంటి వాడినాయా అని తన యొక్క ప్రేమను, శేషత్వ ధర్మాన్ని, రాముడి పట్ల అతనికి ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమను ఆ రకంగా వ్యక్తపరిచాడు. సాక్షాత్తు రాముడికి ఏ సుఖమైతే కోరుకుంటాడో ఆ సుఖానికి అవరోధమైనటువంటి వారందరూ కూడా తనకు శత్రువులుగా భావిస్తాడు. ఆఖరికి వనవాసంలో శబరి పెట్టి ఎంగిలి పండు తినబోతుంటే అన్నయ్య అని చేయడ్డు పెడతాడు. అరే లక్ష్మణ, ఏమిట్రా ఈ మాట అంటావు, చక్కగా పారచూడరా, ప్రపన్నురాలరా, ఆమె ప్రపన్నురాల్ని ఈ గోతులు దింపవాకరా, ఎందుకని ఆచార్యుని సేవించుట దాచుట నా వద్ద దాచిన సొమ్ము, దాతల సిరి దాతల కెడక పేచీలన్నంటికి పెట్టను నేను అని అంటాడు అనమాట శబరిలో. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. అలాంటి వాడు సరే రాముడు ఎట్టయినా వెళతాడు అని నిర్ణయించుకున్న తర్వాత ఈయన గారు కూడా రకంగా బుట్టబచ్చుకొని ఉంచాడు. సరే బాగానే ఉంది, నేనంటే నాన్నగారు నన్ను వెళ్ళమని చెప్పారు, నిన్ను వెళ్ళమని చెప్పలేదు, నీకు ఆజ్ఞ లేదు, అంతేకాకుండా గచ్చా పృచ్ఛస్య సౌమిత్రే గచ్చ సర్వమేవ సృహృజ్జనం, నువ్వేం చేస్తావు, మననే పెళ్లి చేసుకున్నావు కదా, వెళ్ళి నీ భార్యను అడుగు, ఇప్పుడే పెళ్లి చేసుకొని అడవులతో నాతో పాటు వచ్చి సేవ చేస్తానంటే ఆమె ఊరుకుంటుందా, నీ కాపురం ఉండాలి కదా, నువ్వు కూడా చక్కగా కాపురం చేసుకోవాలి కదా, నీ భార్య ముద్దు ముచ్చట్లు తీర్చాలి కదా, ఇక ఎందుకు పెళ్లి చేశాడనుకున్నావు నాన్న, గృహస్థ ధర్మంలో ఆచరించవలసినటువంటి ధర్మాలన్నీ కూడా పాటించాలని కదా నీకు పెళ్లి చేసింది, మరి ఇలా చేస్తే ఎలా నాయన అని చెప్పాడు. సరే అన్నయ్య చెప్పాడు కదా అని చెప్పి ఊరు మెళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా నేను రామసేవ కొరకు వనవాసానికి వెళ్తున్నాను 14 సంవత్సరాలు అందిట అన్నట్ట. వెంటనే ఆమె పాపం ఈమె మనస్సు బాగా ఎరింగిని దవ్వటం చేత, అయ్యా స్వామి మీకు రాముని పట్ల అమితమైనటువంటి విశ్వాసము ప్రేమ ఉన్నదని తెలుసును కాబట్టి చక్కగా మీరు వెళ్ళి సేవ చేసుకోండి, నేను ఇక్కడ నా మనస్సులో మీరు ఏ రకమైనటువంటి సేవ చేస్తున్నారో ఆ సేవలో నేను కూడా దాసురాలని మీతో కలిసి చేస్తున్నట్లుగా నేను అనుభవిస్తూ ఇక్కడ ఇక్కడే ఉంటాను అని అనుజ్ఞ ఇచ్చిందనమాట. అంటే మన వాళ్ళంతా కూడా ఊర్మిళ నిద్ర అని చెప్పి పద్యాలు పాఠాలు కావ్యాలు రాశారు, నిద్ర కాదండి ఇది. అంటే అక్కడ భరత లక్ష్మణస్వామి రాముడికి సీతకి ఏ సేవ చేస్తున్నారో ఆ సేవలో ఈమె కూడా కలిసి ఆ సేవలో భాగస్వామురాలై అనుజ్ఞ ఇచ్చింది అన్నట్లుగా మనం దాన్ని వ్యక్తం చేసుకోవాలి. అలాగే ఇచ్చారు, మరి వచ్చి ఏం చేస్తావురా నువ్వు, ఏం చేస్తానా, అహం సర్వం కరిష్యామి జాగ్రత్వస్వపతశ్చతే భవాంస సహ వైదేహ్య గిరిశానుశురమ్యతే. ఏం లేదన్నయ్య, నేను అన్నీ చేస్తాను అన్నట్ట. ఏం చేస్తావన్నీ అంటే నువ్వు మేలుకునేటప్పుడు నీకే సేవలు కావాలో కందమూలాలు తెస్తాను, ఫలాలు తెస్తాను, దర్భలు తెచ్చిస్తాను, పళ్ళు తెచ్చిస్తాను, అన్నీ తెచ్చిస్తాను, బట్టలు ఉతుకుతాను, ఇల్లు ఏం కావాలంటే అవన్నీ కూడా చేస్తాను. అంతేకాదు నువ్వు నడిచేటప్పుడు నీకు చక్కగా కంటకం లేకుండా చక్కగా దారిని కూడా బాగు చేసి నేను నడుస్తూ నీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాను, ఈ సేవ చేస్తాను. తర్వాత నువ్వు నిద్రపోయిన తర్వాత
నీకు నిద్రాభంగం కలగకుండా నేను కావలా ఉంటాను అన్నయ్య, అహం సర్వం కరిష్యామి, నువ్వు మెలుకునేటప్పుడు సేవ చేస్తాను, అలాగే నిద్రపోయేటప్పుడు కూడా నీకు సేవ చేస్తాను, ఈ రకమైనటువంటి సేవను చేస్తాను, కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను, పగబట్టిన శత్రువు ఏ రకంగా వెంటాడుతుంటాడో ఆ రకంగా నేను నిన్ను వెంటాడుతుంటా. వాళ్ళ అమ్మగారు ఒక మాట చెప్పిందనమాట, రామే ప్రమాదమాకార్షి అని చెప్పి, రామునికి ప్రమాదం కలిగించగలను ఆయన అని చెప్పింది. ఏమిటి ప్రమాదం? ఈయన ఆదిశేషుడు కదండి, వనంలో నడుస్తూ ఉన్నప్పుడు రాముని యొక్క గమన సౌందర్యం చూస్తే ఈయన గారు ముందుకు అడగలేదు. పాముకి రెండు రకాల విశేషాలు ఉంటాయి కదా, వింటే నడవలేదు, నడిస్తే వినలేదు. కాబట్టి నువ్వు ఆదిశేషాంశకు సంబంధించినటువంటి వాడు అవటం చేత ఆయన గారికి దారి చూపిస్తాను, అన్ని చేస్తాను అని అంటున్నావు కాబట్టి నువ్వు అప్రమత్తుడవై జాగ్రత్తగా సేవ చేయి అని చెప్పి పంపించింది. ఇది అక్కడ ఉన్నటువంటి విశేషం అన్నమాట. కాబట్టి ఆయన గారు అక్కడికి వెళ్ళాడు, అనుమతి తీసుకున్నాడు. ఆ అనుమతి తీసుకునేటప్పుడు పాపం సీతమ్మ యొక్క అనుగ్రహాన్ని కూడా ఆ రకమైనటువంటి పురుషకారాన్ని పొందాడనమాట. ఎలాగ పొందాడు? అమ్మవారి యొక్క పాదాలకు నమస్కరించు రామచంద్రుని యొక్క ముఖాన్ని వైపు చూశాడనమాట. కురుష్మమాం అనుచరం వై ధర్మం నేహ విద్యతే, అయ్యా నేను నీకోసరమే నీకు వినియోగపడేటట్టుగా నీకు సేవ చేసేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడనమాట. సీతాదేవి యొక్క పురుష్కార పరంపరగా సరే వెళ్ళాడండి, బాగానే సేవ చేస్తూ ఉన్నాడు. చేసిన తర్వాత ఈయన చిత్రకూటం వచ్చారు. చిత్రకూటం వచ్చిన తర్వాత అక్కడ వనంలో ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్మాణాన్ని చేయాలి, అంటే పర్ణశాలను నిర్మించాలి. పర్ణశాలను నిర్మించాలి కాబట్టి లక్ష్మణస్వామితో చెప్తున్నాడు రామచంద్రుడు, లక్ష్మణ నేను మెచ్చేటట్టుగా, సీతమ్మ మెచ్చేటట్టుగా, అంతేకాకుండా నీకు బాగా ఉండునట్లుగా మూడు మాటలు చెప్పాడు రాముడు. నేను బాగా మెచ్చుకొని ఆనందించాలి, రెండు సీతమ్మ కూడా మెచ్చుకోవాలి, మూడవది నీకు బాగా నచ్చినట్లుగా ఒక అద్భుతమైనటువంటి కుటీరాన్ని నిర్మించవయ్యా అని చెప్పాడనమాట. లక్ష్మణస్వామికి భయం వేసిందనమాట. అదేమిటండి, నేను ఆయన మాట చెప్తే విని పనిచేసేవాడిని కానీ నా అంతటా నేనుగా స్వతంత్రంగా పనిచేసేటటువంటి అవకాశం నాకు ఎక్కడైనా ఉందటండి? ఎక్కడా లేదు కదా. మనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సంకల్పాలు చేసుకుంటూ ఉంటాం, ఏదైనా చేద్దాం అనుకుంటున్నానండి అని అంటాం. ఆ చేద్దాం అనుకున్నప్పుడు ఆ కార్యం మన సంకల్పం పటిష్టమైతే సానుకూలం అవ్వచ్చు, లేకపోతే చెడిపోవచ్చు. ఎందుకు చెడిపోయిందండి? మనం చేసే సంకల్పాలు కాబట్టి. మనం చేసే సంకల్పాలు ఎప్పుడైనా సరే వికల్పాలు అవ్వచ్చు, కానీ భగవద్ ఆజ్ఞగా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహ రూపంతో నేను ఈ కార్యాన్ని చేయ సంకల్పించాను అని కనుక అనుకున్నాం అనుకోండి, తప్పనిసరిగా ఆ కార్యం అవుతుందన్నమాట. ఎందుకని? అది ఆచార్య కటాక్షము, భగవద్ అనుగ్రహము రెండూ కూడాను కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు మేము ఇక్కడ రాగానే మరి ఇంత దూరం వచ్చాను, సింహాచల క్షేత్రాన్ని స్వామిని సేవించుకోకపోతే ఎలాగాని అనుకున్నాను నేను. వెంటనే మా రాజుగారు అబ్బాయికి చెప్పాను, అబ్బాయి నాయన స్వామిని చూపిస్తావా అని అడిగాను. స్వామి అలాగే అన్నారు. అలా వెళుతూ ఉన్నాం, వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ రావాలి, అక్కడ చూడాలి, మరి ఎట్లా ఉంటుందో తెలియదు కదా. అక్కడికి వెళుతుండగానే ఆ ఆలయ ప్రధాన అర్చకులు మాకు ఎదురయ్యారు. వెళ్ళంగానే మా సంగతి తెలుసు కాబట్టి స్వామి రండి అన్నారు. డైరెక్ట్గా లోపలికి తీసుకువెళ్ళారు, స్వామి దర్శనాన్ని చేయించారు, చక్కగా తీర్థం ఇచ్చారు, సెటార్ ఇచ్చారు, చక్కగా దర్శనం చేసుకొని ఎమ్మటే వచ్చేసామన్నమాట. అంటే నేనుగా వెళ్ళాలి అని నేను అనుకున్నట్టయితే వెళ్ళి చూసేవాడిని కాదు, అనుగ్రహం కలిగేది కాదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్తా ఉంటే వెళ్ళలేంటి ఆయన, ఆయన అనుగ్రహంతో నువ్వు రారా అంటే దర్శనం బాగా ఉంటుంది, కటాక్షం బాగుంటుంది అనుకున్నవన్నీ జరుగుతాయి. ఎప్పుడైనా ఆ రకమైనటువంటి సంకల్పంతో మనమంతా ఉండాలి. అంతేకాని నేనే చేస్తాను, నేను చేయగలను, నేను స్వతంత్రుడను, నాకే అధికారం ఉన్నది, నాకే సంపద ఉన్నది, నేను ఎలాంటి వాడను అనేటువంటి భావనతో ఎప్పుడైతే మనలో అహం అనేటువంటి దాన్ని గనక విజృంభింపజేస్తే ఆ సంకల్పాలన్నీ కూడాను సవ్యంగా నేరవు. కాబట్టి లక్ష్మణస్వామి యొక్క ప్రవృత్తి అది కాదండి. లక్ష్మణస్వామి ప్రవృత్తి ఏంటి? ఆయన అనుగ్రహం కొరకు ఆయన ఆజ్ఞగా చేయాలి అని వచ్చాడు. వచ్చినప్పుడు నువ్వు కట్టవయ్యా, నీకు నచ్చేటట్టు కట్టవయ్యా అని అనగానే ఆయన గారికి భయం వేసిందనమాట. అందుకని ప్రార్థన చేశాడు ఏమని, పరవానస్మి కాకుస్త
త్వైవర్ణ శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియతామితి మాం వదా. అనయ్య, నేను నీకు పరతంత్రుడను, నువ్వు ఏ చెప్తే అది చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడిని కానీ, నీవు చెప్తే చేసేవాడిని కానీ, నేను చెప్తే నా అంతటా నేను చేసేటువంటి భాగ్యం నాకు ఎప్పుడూ కూడా లేదు అన్నాడు లక్ష్మణస్వామి. సరే బలాన్ చోట కట్టరా అన్నాడు. చాలా చక్కగా అద్భుతమైనగా కట్టాట పర్ణశాల, చాలా అద్వితీయంగా కట్టాడట. ఎలా కట్టాడట? మంచి హాల్ కట్టాడు. ఒక సంభాషణ చేసుకుని పెద్దలు ఎవరైనా వస్తే కూర్చొని మాట్లాడటానికి ఒక గది కట్టాడు. సీతారాముల వారు ఏకాంతంగా ఉండటానికి మరొకటి కట్టాడు. మరొక గది కట్టాడు. అన్నీ కట్టాడు. ఈ పర్ణశాల మొత్తం సీతారాములకు సంబంధించిన విశేషాలతోనే కట్టాడు. అంత అద్భుతంగా కట్టాడు. పని తన కోసం ఏమైనా రూమ్ కట్టుకున్నాడా? కట్టుకోలేదు. మొత్తము రామచంద్రునికి సీతమ్మకు అనుకూలమైనట్లుగా నిర్మించాడు ఆ పర్ణశాల. చెప్పాడు, ఇది అన్నయ్య, ఇక్కడ ఎప్పుడైనా పెద్దలు వస్తే కూర్చొని నువ్వు మాట్లాడటానికి, ఇక్కడేమో నువ్వు అదన గారు కలిసి విహరించటానికి, ఇది ఇలాగా ఇది ఇలాగా అని చెప్పి అన్ని రూములు చూపించాడు. మరి నీకురా అన్నాడు లక్ష్మణుడు. లేదన్నయ్య, నేను ఆ చెట్టు కింద కాపలాగా ఉంటాను, పక్కన ఉంటాను, అంతేగాని నాకు ప్రత్యేకమైనటువంటిది ఏమీ లేదు అన్నట్ట. అప్పుడు రామచంద్రుడు ఒక్కసారిగా లక్ష్మణస్వామిని కౌగిలించుకొని, భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ, త్వయా పుత్రేణ ధర్మాత్మ న సంవృత్త పితామమ. మా నాన్నగారు మరణించలేదురా అన్నట్ట. అదేంటి అన్నయ్య ఆ మాట అంటావు? మననే కదా మనం అంతా కూడా ఆయన గారికి సంబంధించినటువంటి ఉత్తరక్రియలన్నీ కూడా చేసేసాం, ఆయన పరమపదానికి వెళ్ళిపోయాడు, ఆయనకు కావలసినటువంటివన్నీ కూడా చేశాము అంటే అది కాదురా. నాకు అనుచరుడుగా, నన్ను బాగోగులు చూసుకునేటువంటి వాడుగా, తండ్రి మనస్సును ఎరింగి అన్నగారికి సేవ చేయగలిగినటువంటి నీలాంటి సోదరుని నాకు ఇచ్చాడురా నాన్నగారు, కాబట్టి నాన్నగారు ఇంకా జీవించి ఉన్నట్లుగానే నేను భావిస్తున్నాను నీ రూపంలో చూసి అన్నట్ట. ఎందుకని, భావం తెలుసుకున్నటువంటి వాడు, కృతజ్ఞుడు కాబట్టి ఈ రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు అవటం చేతనే ఆయన గారు శేషత్వ జ్ఞానంలో అద్వితీయమైనటువంటి సన్నివేశాన్ని స్వభావాన్ని చూపిస్తున్నాడు లక్ష్మణస్వామి. తర్వాత ఏం చేశాడు? రమమాణవనేత్రయ. ముగ్గురు ఆనందించారటండి. ముగ్గురు ఆనందించడం ఏంటండి అంటే, వనంలో రామచంద్రుడు సీత ఇద్దరు కలిసి విహరిస్తూ ఆనందిస్తూ ఉన్నారట. వారు ఇచ్చినటువంటి ఆనందాన్ని దూరంగా నుంచి చూసి ఈయనగారు కూడా సంతోషపడ్డాడట. అంటే అర్థం, స్వామి యొక్క వైభవాన్ని అమ్మ యొక్క వైభవాన్ని మనం ఆరాధన పూర్వకంగా చూసి ఆనందించే లక్షణం కలిగినటువంటి వారే నిజమైనటువంటి జీవులు. రామాయణం ఏం చెప్తుందండి? సీతాయాశ్చరితం మహత్ అని చెప్తుంది. సీతాదేవి యొక్క గొప్పతనం చెప్పింది. మరి భారతం ఏం చెప్పిందండి? రామ నారాయణ కథాం మిమాం అని చెప్పింది. అంటే ఒకటేమో అమ్మవారి యొక్క వైభవాన్ని బాగా చెప్తే, మరొక దాంట్లో స్వామి యొక్క వైభవాన్ని చెప్పిందనమాట. ఎందుకని, ఒక దాంట్లో కామం చేత చెడినటువంటి రావణాసురుడు యొక్క విశేషం చెప్పబడింది, ఒక చోట అసూయ చేత సర్వము నాశనమైనటువంటి వాని యొక్క కథ చెప్పబడిందనమాట. కారణం, ఈ రెండు కావ్యాలు కూడా మనలో ఉన్నటువంటి వారే, మనలాంటి వారే దానిలో ఉన్నారు. కాబట్టి ఇలా ఉండకూడదురా అని చెప్పి ఆచరణాత్మకమైనటువంటి సన్నివేశాన్ని మనకు అనుగ్రహించాడు పెద్దలు. కాబట్టే రామాయణంలో ప్రతి సన్నివేశము మనకు సంబంధించిందే, మనం దాన్ని చూసి జాగ్రత్తగా అనువర్తించుకోవాల్సినటువంటి విశేషమే అనమాట. కాబట్టి ఏం చేస్తున్నాడు, ఎలా ఆనందిస్తున్నాడండి? ఉపనిషత్తుల్లో చెప్పిందనమాట, వైకుంఠంలోకి వెళ్ళి పరమపదంలోకి వెళ్ళిన తర్వాత నిత్యముక్తులందరూ కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని సేవిస్తూ ఆనందిస్తూ ఉంటారట. హా ఊహా ఊహా ఊహు అహమన్నం 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 అని చెప్పి, నేను ఆనందిస్తున్నాను, నేను తింటున్నాను అని చెప్పి వారంతా కూడా పరమాత్మ వైభవాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారట. అలాగే ఇక్కడ లక్ష్మణస్వామి సీతారాముల యొక్క మిథున జంట యొక్క విశేషాన్ని చూసి ఇక్కడ ఆనందిస్తూ ఉన్నాడట. అది జీవస్వరూపానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషం అనమాట. ఇదొక విశేషం. మరొక సన్నివేశాన్ని మనం చెప్పుకుందాం. వనవాసంలో ఈయన గారు ఉన్నటువంటి సందర్భంలో భరతుడు సకల సైన్య సమన్వితుడై తిరిగి మన రామచంద్రుని అయోధ్యకు తీసుకువెళ్ళాలి అనేటువంటి నెపంతో
చాలా సైన్యంతో వస్తున్నాడు అన్నమాట. దూరం నుంచి చూశాడు లక్ష్మణస్వామి, అరరే ఎవరు వస్తున్నారో చూశాడు. అయోధ్యా నగరానికి సంబంధించినటువంటి జెండాలు కనపడ్డాయి, గుర్రాలు కనపడ్డాయి, ఏనుగులు కనపడ్డాయి, సైనికులు కనపడ్డారు. ఏనుగు కూడా కనిపించింది, కోవిదారము అనేటువంటి ఏనుగు కూడా కనిపించింది. వెంటనే అన్నయ్య దగ్గరకు వచ్చాడు, రామచంద్రుడి దగ్గరికి. అన్నయ్య వాడు వస్తున్నాడు, ఎవరు వస్తున్నారా? భరతుడు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? వాడుకు వాళ్ళమ్మగారు ఇచ్చినటువంటి రాజ్యంతో తృప్తి పడక ఆనందపడక నీ దగ్గరికి వచ్చి నిన్ను కూడా లేకుండా చెయ్యాలి అనేటువంటి భావనతో చతురంగ బల సమేతుడై వస్తున్నాడు, నువ్వు ఆజ్ఞాపించి ఇప్పుడే వెళ్ళి వాడిని చంపేస్తానన్నట. లక్ష్మణ, నీకు ఎంతసేపటికీ కూడా తొందరపాటు స్వభావమే తప్ప ముందు వెనక ఆలోచించేటువంటి భావన లేదే అని మందలించాడట. ఎందుకు మందలించాడు అంటే, ఈయన గారి పరిస్థితి ఏమిటి, ఆయన గారి పరిస్థితి ఏమిటి. లక్ష్మణుడి యొక్క పరిస్థితి ఏంటంటే రాముని యొక్క ఆనందము, రామునికి సంబంధించినటువంటి భద్రత, రాముడు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, దానికి అవరోధాలు ఎవరు వచ్చినా ఎలాంటి వాడైనా సరే నిర్మూలించాలి అనేటువంటి భావన లక్ష్మణికి ఉందన్నమాట. మరి రామచంద్రుడి యొక్క విశేషం ఏమిటి అనంటే, వాడు ఎలాంటి వాడైనా సరే వాడిని రక్షణగా చూడటం, వాడిని ఆనందపరచటం, వాడిని సంతృప్తిపరచటం, వాడు సోదరుడైనా ఎవరైనా సరే, రాక్షసుడైనా పక్షి అయినా బోయవాడైనా ఎలాంటి వాడైనా సరే వాడిని ఆనందింపచేయటం అనేటువంటి లక్షణం రామచంద్రుడిలో ఉన్నది. లక్ష్మణ నువ్వు తొందరపాటు పడుతున్నావు, భరతుడు అయోధ్యకు వచ్చుంటాడు, నేను అరణ్యవాసానికి వెళ్ళాను అని చెప్పి తెలుసుకొని ఉంటాడు, నా మీద ఉన్నటువంటి ప్రేమ చేత నన్ను తీసుకుని వెళ్ళాలి అనేటువంటి భావనతో వచ్చి ఉండొచ్చును కదా, నువ్వెందుకు అలా ఆలోచించలేకపోయావు? పోని, నీకేమైనా రాజ్యం మీద కాంక్ష ఉన్నదా? నీకేమైనా అయోధ్యా నగరాన్ని నువ్వు ఏలాలని ఏమని అనుకుంటున్నావా అని కొంచెం స్మృతిమెత్తరంగా మందలించట. వెంటనే పశ్చాత్తాపడ్డట, నిజమే అన్నయ్య నేను అంతగా ఆలోచించలేదు, నువ్వు అన్నట్టుగానే అక్కడ అయోధ్యలో మనం లేకపోయేసరికి మనం చూడాలి అనేటువంటి నెపంతో, నిన్ను తీసుకువెళ్ళాలనే నెపంతో వచ్చుంటాడు, భరతుడు చాలా మంచివాడేమో సుమా అని చెప్పి ఆయన గారు సమాధానపరిచాట. సరే లక్ష్మణుడు వచ్చాడు. ఇంతకీ ఈయనకు వాగ్దానం చేశాడు రాముడు, ఏమని చెప్పాడు, నీకేమైనా సింహాసనం మీద ఆసక్తి ఉన్నదా అని చెప్పి. ఆ మాట సత్యం కావాలి కదా, 16 ప్రశల్లో సత్యం ఆచరించేటువంటి వాడు కోనస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. సత్యమైనటువంటి వాక్కు కలిగినటువంటి వాడెవరండి ఓ రామచంద్రుడు, ఏమన్నాడు ఆయన, నీకేమైనా సింహాసనం మీద కాంక్ష కలిగిందా అని లక్ష్మణస్వామి అన్నాడు. మరి ఆ మాట సత్యం కావాలి కదా. భరతుడు వచ్చాడు. భరతుడు వచ్చిన తర్వాత సరే రమ్మన్నాడు, రాలేదు. తర్వాత పాదుకలు ఇచ్చాడు. పాదుకలు ఇచ్చిన తర్వాత ఆయన గారు నెత్తిన పెట్టుకొని వెళ్ళాడు, దాన్ని పరిపాలన చేసుకొని వెళ్ళాడు అనమాట. ఇంతకీ 14 సంవత్సరాలు భరతుడు ఏలినటువంటి రాజ్యం ఎవరి రాజ్యం అండి? పాదుకలతో రాజ్యాన్ని పరిపాలించాడు. మరి ఎవరు ఆ పాదుకలు? నివాస శయ్యాసన పాదుకాంసుక. ఎవరు? లక్ష్మణస్వామి. ఆదిశేషుడు యొక్క శయ్య మీద పడుకునేటువంటి వాడు కాబట్టి ఆదిశేషుడే లక్ష్మణస్వరూపంలో వచ్చాడు కనుక ఆ లక్ష్మణస్వరూపంలో ఉన్నటువంటి ఈయన యొక్క పాదుకలు ఆ సింహాసనం మీద పెట్టి 14 సంవత్సరాలు రాముడు సత్యవంతుడు కాబట్టి లక్ష్మణులో ఉన్నటువంటి మనస్సును కోరికను తీర్చినట్టుకి అక్కడ పట్టాభిషేకం జరిగిందన్నమాట. ఇది రామాయణంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి విశేషం. మరి ఎందుకండి పాదుకలు పట్టాభిషేకం జరగాల్సి వచ్చింది అంటే, దశరథ మహారాజు గారికి కాముకుడు, ఎక్కడికి వెళ్ళినా అనేక మంది రాణులను పిల్లలను తెచ్చుకొని వివాహం ఆడినటువంటి వాడు, పైపొచ్చి వ్యసనపరుడు. మరి ఇంతమందిని ఈ రకమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కూర్చున్నటువంటి సింహాసనం మీద కూర్చోవాలంటే దానికి ఏదో శుద్ధి జరగాలి. ఆ శుద్ధి జరగటం కోసమా అని చెప్పి ఈయన గారి యొక్క పాదుకలు 14 ఏళ్ళు ఏలిన తర్వాత రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇది లక్ష్మణుడికి రామచంద్రుడు అనుగ్రహించినటువంటి ఒక దివ్యమైనటువంటి విశేషం. ఆ తర్వాత పట్టాభిషేకం అయిపోతుంది, అయోధ్యకు తిరిగి వస్తారు వనవాసం అయిన తర్వాత. ఈయన మామూలుగా అహం సర్వం కరిష్యామి అన్నట్లుగా పొద్దున్నే వెళ్ళి సుప్రభాతం చేయడానికి వెళ్ళాడు అంతఃపురంలో. వెళ్ళేసరికి ఆ సుప్రభాత సేవకులు ఉంటారు కదా, ప్రభాత సేవకులు, వాళ్ళు వచ్చి రాముడిని పాడటం మొదలుపెట్టారట.
ఈయన లక్ష్మణస్వామి లేరా నేనురా చేయాల్సింది మీరు కాదురా ఇప్పటిదాకా నేను చేశాను 14 ఏళ్ళు అంటే కాసుమ్మా ఇప్పటిదాకా మేము జీతాలు బత్యాలు ఊరినే తీసుకొని తిరుగుతున్నాం ఇవాళ మా ప్రభు వచ్చాడు మా డ్యూటీ మేము చేయాలి నీ డ్యూటీ లేదు పో అని చెప్పారు లక్ష్మణస్వామి పక్కన నెట్టేశట అదేమిట్రా బాబు ఇలా నెట్టేశారు అని చెప్పి పాపం దిగులు పడ్డట వెంటనే అక్కడి నుంచి మళ్ళా ఛత్రం వీద్దామని చెప్పి ఒక చామరం తీసుకొచ్చి రాముడికి వేయడానికి ఉపక్రమించట ఈ లోపల మరొక భట్టుడు వచ్చేది నీ సేవ కాదయ్యా నా సేవ అని చెప్పేట అది తీసుకున్నట్టు అది అయిపోయింది పోనీ గొడుగు పడదామని చెప్పి వచ్చేట ఆ గొడుగు సంబంధించినటువంటి వాడు వచ్చి దాన్ని తీసుకున్నట్ట పోనీ పాదుకలన్నా పెడదామనుకున్నట్ట పాదుకలకు కూడా వెళ్ళేట ఏ సేవ చేయటానికైనా సరే ఆయన గారికి అవకాశం లభించలేదు. వనవాసం నుండి తిరిగి వచ్చినప్పుడు అందరూ అయోధ్యలో ఉన్నటువంటి జనాలందరూ కూడా చూశారట రాముడు చిక్కిపోయాడు సీతమ్మ చిక్కి ఉన్నది కానీ లక్ష్మణస్వామి మంచి మిసమిసలాడుతూ చక్కగా దృఢంగా ఉన్నట్ట బొగ్గలు పాలుగారుతున్నాయట ఏమిటండి ఈయన అన్ని నేనే చేస్తానని చెప్పి వెళ్ళినవాడు వాళ్ళిద్దరు అలా ఉన్నారు ఈయన ఇలా ఉన్నారేంటి అని చెప్పి అందరూ అనుకున్నారట. అయోధ్య వచ్చిన తర్వాత పట్టాభిషేకం అయిన తర్వాత లక్ష్మణస్వామి తగ్గడం ప్రారంభించట అలా ఉన్నవాడు కాస్త చిక్కిపోయాట వారం రోజుల్లోనే బాగా చిక్కిపోయాట ఏమిటయా ఇలా అయిపోయావు ఏమిటయా అన్నట్ట ఏమిటి అంటే రామచంద్రుడికి సేవ చేసే భాగ్యాన్ని నేను కోల్పోయాను కాబట్టి నాకు ఈ సేవ దుర్లభమైనది అన్నటువంటి లక్షణం కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. కాబట్టి శేషత్వ జ్ఞానము పరిపూర్ణంగా రామాయణంలో చూపించినటువంటి మహనీయుడు ఎవరయ్యా అని అంటే మనకి లక్ష్మణస్వామి గారే మనకు కనిపిస్తారన్నమాట. పరమాత్మ పట్ల మనము నిరతిశయమైనటువంటి ప్రేమతో భక్తితో విశ్వాసంతో సేవిస్తే మన ఆరోగ్యాలు ఎప్పుడు కూడా దృఢంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి అనారోగ్యాలు కలగవు అనే ఒక విలక్షణమైనటువంటి విశేషాన్ని లక్ష్మణస్వామి ద్వారా మనం తెలుసుకుంటాం. ఆలయాలలో కానీ ఇళ్లలో కానీ మనం పూర్వం పట్టాభిషేక ఫోటోలు పెట్టుకునేవాళ్ళం లేక రామ తిరువారాధన పెట్టుకుంటాం రామాలయాలు పెట్టుకుంటాం ఎవరెవరు ఉంటారు దానిలో లక్ష్మణుడు రాముడు సీత హనుమంతుడు ఉంటారు. మరి ఎందుకండి వారినే పెట్టారు మిగతా వాళ్ళు ఎవరు లేరా అని అంటే అక్కడికి వెళ్ళగానే మనకు ఒక రకమైనటువంటి భావన కలగాలి. రాముడిని చూస్తే సాక్షాత్ ధర్మమూర్తిగా సీతమ్మ ఉత్తమ నారీమణిగా లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడుగా సేవ ఏ రకంగా చేయాలో చూపించినగా హనుమంతుడు దాసుడుగా ఏ రకంగా స్వామికి సేవ చేయాలి అనేటువంటి విశేషాన్ని తెలిపే విధంగా ఆ భావన కలగటానికని చెప్పి మన ఇంట్లో పట్టాభిషేకం ఫోటో ఉండాలి అలాగే రామాయణం గ్రంథం ఉండాలి అలాగే మన ఊర్లో రామ మందిరం ఉండాలి రామాలయాలు ఉండాలి. ఎలాగానే ఈ భావం మనకు కలగాలి. ఎప్పుడైతే మనం ప్రేమించినటువంటి వ్యక్తి అంటే దైవం కానీ ఆచార్యుడు కానీ మనం ఆచార్యుడిని మనం గౌరవిస్తున్నాం ఎలా ప్రేమిస్తాం ఆ ఆచార్యుడికి ఒక చరిత్ర ఉండాలి ఓ పరంపర ఉండాలి జ్ఞానం ఉండాలి ఆచరణ ఉండాలి అనుష్ఠానం ఉండాలి. ఈ రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆచార్యుడిగా మనం విశ్వసించి ఆయన్ని పొందినప్పుడు కర్మణ వాచ మనస ఆయనే ఆయన మాటే వేదంగా మనం విశ్వసించాలి. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో మన వాళ్ళంతా కూడా తెలివి మీరి పెద్దలందరినీ కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడటం మనం వింటున్నాం శోచనీయం. ఎందుకంటే అనుష్ఠానపరులైనటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి వారు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సమాజానికి పంచి ఆత్మస్వరూప జ్ఞానాన్ని అందించేటువంటి వారి పట్ల మనం ఆ రకమైనటువంటి భావనతో ఉంటే సమాజ వినాశనానికి హేతు అవుతుంది. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి లక్ష్మణస్వామి ద్వారా మనకు కలిగేటువంటి విశేషం ఏంటంటే మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనం భగవంతుని ప్రేమిస్తున్నప్పుడు మనదిగా కాకుండా అంతా తానే చేయిస్తున్నాడై తన కొరకే చేస్తున్నాము అనేటువంటి భావనతో ఎవరైతే ఉంటారో వారికి పరమాత్మ యొక్క అనుగ్రహం ఎల్లవేళలా సంరక్షణగా ఉంటుంది. అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలో అన్నట్టుగా ఆనాడు వాళ్ళందరినీ కాపాడినట్టుగా మనందరినీ కూడా స్వామి ఆ రకంగా రక్షిస్తాడు అనటంలో ఏమాత్రము సందేహం లేదు అనేటువంటి విశేషం మనకి ఈ లక్ష్మణస్వామి ద్వారా మనకు శేషత్వ జ్ఞానాన్ని రామాయణం అందిస్తుంది. ఈ తర్వాత మరొక పాత్ర భరతుడు. భరతుడు కూడా ఓ తల్లికి పుట్టినటువంటి వాడే. ఆయన గారు కూడా దశరథ కుమారుల్లో ఒకడు. దశరథుడికి ఉన్నటువంటి రాజ్యాధికారంలో ప్రధానంగా భాగస్వామి పొందే అధికారం కూడా ఉన్నటువంటి వాడు. ఎందుకంటే కైకమ్మను వివాహం చేసుకునేటప్పుడు ముందుగానే ప్రామిస్ చేసేట ఏమండి నాకు పుట్టినటువంటి వాడిని రాజుగా చేస్తే నేను నిన్ను వివాహం ఆడతానంటే తప్పనిసరి. ఎందుకంటే అప్పటిదాకా కొన్ని వందల మందిని వివాహం ఆడాడు ఆయన. ఆ
ఫలిస్తున్నప్పుడు కదా సంగతిరా నిన్ను కూడా చేసుకుంటాను ఒకవేళ నీకు పుడితే అలాగే చేస్తానులే అన్నాడు. ఆమె చేసుకున్నాడు, పిల్లాడు పుట్టాడు, భరతుడు పుట్టాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకు రాజ్యం ఇవ్వాలి కదా. కాబట్టి ఆ రాజ్యాధికారాన్ని పొందే అధికారం కూడా ఉంది. నిజంగా భరతుడికి రాజ్యాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఉన్నదా? లేదు. ఆయనకి లేదు, వ్యక్తిగతంగా ఆయనకి లేదు. ఆయన ఎక్కడో మేనమావ గారి దగ్గర ఉన్నాడు, గచ్చతా మాతుల కులం అని చెప్పి ఆయన శత్రుఘ్నం కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ మేనమావ దగ్గర ఏదో అక్కడ ఉన్నాడు. ఈలోపుగా ఇక్కడ రాముడు పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పి అనౌన్స్ చేశాడు. వెంటనే మందర యొక్క ప్రేరణ చేత కైకమ్మ ఎప్పుడో తాను కోరుకున్నటువంటి కోరికలను దశరథని కోరిందనమాట. కానీ ధర్మ ప్రకారంగా దశరథ మహారాజు గారు రాముణ్ణి పట్టాభిషేకం చెయ్యాలి, జనామోదం కలిగింది కనుక అని చెప్పి అన్నాడు. కానీ సత్యానికి లోబడి ఆయన గారు మాట కాదనలేక ఊరుకొండపోయాడు. రాముడి వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. భరతుడికి పట్టాభిషేకం చేసే అవకాశాన్ని మటుకు కైకమ్మ పొందింది. అంతవరకే భరతుడు ఎలాంటి వాడు అనేటువంటి విశేషాన్ని మనం విశ్లేషణ చేద్దాం. సరే, ఆయన గారు వనవాసానికి వెళ్ళాడు. వెంటనే ఆయన గారు రాజు కావాలి కదా. వశిష్ఠుల వారు మేనమ్మగారి దగ్గరికి మంచి సారథులను పంపించారు. అక్కడికి వెళ్ళేసరికి భరతుడు ఆయన రాత్రి అంత క్రితమే ఏదో చీడ కలవచ్చింది, ఏదో కీడు శంకించింది, పొద్దున్నే వెళ్ళొచ్చారు. రాగానే అడిగారు, ఏమండి మా నాన్నగారు కుశలంగా ఉన్నారా, మా పెద్ద తల్లిగారు కుశలంగా ఉందా, మా మంచి తల్లుల మంచి బిడ్డలను కన్నటువంటి మా సుమిత్రమ్మ కూడా చాలా కుశలంగా ఉన్నదా, మా అమ్మగారు కొంచెం గర్విష్టి పరుషంగా మాట్లాడుతుంటుంది, ఆమె మాటే నెగ్గాలి అనుకుంటుంటుంది, అలాంటి మా కైకమ్మ కూడా కులాసాగా ఉందా అని ఈ కులాసాలన్నీ కూడా అడిగిన తర్వాత, అయ్యా నా అన్నగారు గురుగారు వెంటనే రమ్మన్నారు అనగానే ఈయన గారు బయలుదేరారట గురాలేసుకొని. 7 రాత్రులు అనేక నదులు అనేక దేశాలు పర్యటించి వేగంగా అయోధ్యానగరానికి వచ్చాడు. వచ్చి రాగానే అయోధ్యానగరాన్ని చూశాడు. చూస్తే కళావిహీనంగా ఉంది, ఎవరిళ్లలో కళాపు చల్లుకోలేదు, ముగ్గులు వేయలేదు, తోరణాలు కట్టలేదు, అంగళ్ళు తెరవలేదు, జనులందరూ కూడా చాలా కళావిహీనంగా కనిపిస్తున్నారు, ఆలయాల్లో ఆరాధనలు జరగటం లేదు, ఏదో ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి వాతావరణాన్ని భరతుడు చూశాడు. రాజుగారి అంతఃపురం లేడు, వెంటనే ఆయన గారు వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంటాడు అనేటువంటి భావనతో వడివడిగా కైకమ్మ దగ్గరికి వచ్చాడు. రాగానే వాళ్ళ తల్లిగారు పట్టరాని సంతోషంతో ఎదుర్కొంది. నాయన క్షేమంగా వచ్చావా, తాతగారు ఎలా ఉన్నారు, మీ మేనమ్మగారు ఎలా ఉన్నారు, కుశలంగా ఉన్నారా, నీకేమైనా ఇచ్చారా అని ఆతృతగా అడుగుతుందనమాట. అంటే ఆయన గారు కూడా చెప్పారమ్మా బాగానే ఉన్నాను, 7 రాత్రులైంది, మా ఏదో డబ్బులు ఇచ్చాడు, నగలు ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, ఏవో ఇచ్చారు, వెనగాలు వస్తూనే ఉన్నావు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇంతకీ అయోధ్యానగరం మునుపట్లా లేదేమిటి, ఏదో కళావిహీనంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఏం జరిగింది, ఇంతకీ నాన్నగారు ఈ శయ్య మీద పడుకునేవారు కదా, ఎంతో అందంగా నిద్రించేవారు కదా, ఎంతో ఆనందంగా మీరు గడిపేవారు కదా, ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క శయ్య ఎలా ఉన్నది, మబ్బు పట్టి చంద్రుడు ప్రకాశము లేనటువంటి కళావిహీనంగా ఉన్నదే, ఏమైంది ఇంతకీ ఏమైంది. సరే, కైకమ్మ మనస్సులో ఒక ఆనందంగా ఉన్నదన్నమాట. ఏం చెప్పాలి వీడికి, విషయం చెప్పాలి. చాలా స్పష్టంగా చెప్పిందండి, ఏ తల్లి కూడా అంత స్పష్టంగా చెప్పదు. కానీ కైకమ్మ చాలా ప్రేమగా మృదువుగా వాడి మనస్సుకు హద్దుకునేలాగా చెప్పాలి కదా. ఏదో అహితమైన అహితమైన ఎలా చెప్పాలండి, హితమైతే ప్రేమగా చెప్పవచ్చు, అహితాన్ని ఎలా చెప్పాలండి, అహితాన్ని కూడా కఠినంగా చెప్పడానికి ప్రయత్నం చేసిన యా గతి సర్వభూతానాం తాం గతిం తే పితా గతః రాజా యశస్వి రాజా మహాత్మా యశస్వి యయజూక సతాం గతిః. ఈ మాట చెప్పిందండి. ఎవరైనా చెప్తారా ఇలాగా, భర్త పోయాడు, భర్త పోతే తనకు ఏం కలుగుతుంది, వైధవ్యం కలుగుతుంది, విధవతనం కలుగుతుంది, సౌభాగ్యం కోల్పోయి ఉన్నది. కానీ అలా సౌభాగ్యాన్ని కోల్పోయి భర్త కోల్పోయినటువంటి స్థితిలో దుఃఖంలో ఉన్నటువంటి ఆమె గారు ఏం మాట్లాడిందో తెలుసిన, యా గతి సర్వభూతానాం, నాయన ఈ లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా
ఏ పనులైతే చేసి కడపటదైనటువంటి స్థానం ఏదైతే ఉన్నదో ఆ గతి మీ నాన్నగారు వెళ్ళిపోయారు. అంటే మీ నాన్నగారు చచ్చిపోయారు రా అని చెప్పాడు. ఎలా పోయాడు? మహాత్ముడు అవటం చేత, గొప్పవాడు అవటం చేత, వాళ్ళందరూ వాళ్ళ తరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏ మార్గాన్ని అనుసరించి ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళిపోయాడు. తాం గతిం తే పితా గతః, నీ తండ్రి అక్కడ వెళ్ళిపోయాడు అని చెప్పిందనమాట. నీ నాన్న చచ్చాడు రా అని చెప్పడం అనమాట. వాస్తవంగా చెప్పాలంటే, కఠినంగా చెప్పాలంటే, మీ నాన్న పోయాడు రా అని చెప్పింది. ఎంత ఎంత ధైర్యంగా చెప్పిందండి ఈమె. ఒక భార్య అయ్యుండి తన భర్త పోయినటువంటి విధానాన్ని ఆ రకంగా చెప్తుందా ఎవరన్నా? ఎందుకు చెప్పగలిగింది అక్కడ? అంటే తన కుమారుడుకు పట్టబోయేటువంటి అదృష్టం, తనకు పట్టబోయేటువంటి అదృష్టాన్ని తలుచుకొని ఈ వైధవ్యం అనేటువంటిది చాలా చిన్నదిగా భావించిందనమాట. ఎందుకనిట? అంటే తన కుమారుడు రాజు కాబోతున్నాడు, తాను రాజుగారి యొక్క కుమారుడు రాజు అవుతున్నాడు కాబట్టి ఆమె గారికి కూడా రాచరికమైనటువంటి వ్యవస్థలో ఒక పదవి వస్తుంది, రాజుగారి యొక్క తల్లి అనేటువంటి బిరుదు, రాచమర్యాదలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటి స్టేజ్లో ఆమె భావించింది. అందుకని తనకు వైధవ్యం ప్రాప్తించిన ఆ రకంగా భావించలేదు. ఎందుకంటే సహజంగా లోకంలో కూడా ఈమెమనుకున్నది 60,000 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు ఎవరండి? ఈయన దశరథ మహారాజు గారు. వయసు ఉడికిపోయింది, ఆయన ఉన్నా పోయినా ఇవాళ కాకపోతే రేపైనా పోతాడు, కాబట్టి కాలం తీరింది కాబట్టి పోయాడు, కొడుకు దుఃఖంతో పోయాడు. ఓకే, బాగానే ఉంది. తనకేం కలిగిందండి? తన కుమారుడి యొక్క సౌభాగ్యం కలిగించింది. ఎప్పుడైనా లోకంలో కూడా కొంత వయసు వచ్చిన తర్వాత స్త్రీలు ఏమనుకుంటారు? కుమారుడి యొక్క వైభవాన్ని చూచి తాను ఆ కష్టాన్ని కూడా, కొంచెం దురదృష్టాన్ని కూడా వదులుకొని ఆనందపడేటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారు కైకమ్మల్లాగా. ఆ రకంగా భావన చేసింది ఈమె. భావన చేసి ఆ కష్టాన్నంతా కూడాను చాలా తేలిగ్గా తెలుసుకొని, మీ నాన్నగారు ఈ రకంగా మరణించాడు రా నాయన అని చెప్పిందనమాట. ఒక్కసారిగా భరతుడు గొడ్డల చేత ఒక్క వేటితో నరగబడినటువంటి చెట్టులాగా కుప్పగూలి అలా కూలబడ్డాట, ఏడ్చేశాడు. అరే, ఎంత దురదృష్టకరమైనటువంటి వార్తను నేను విన్నాను అని చెప్పి పాపం దొర్లి ఏడ్చేట. ఏడ్చేటువంటి సమయంలో ఆమె గారు, మరి బుజ్జగించాలి కదా, లాలించాలి కదా, నానా పర్వాలేదు రా, పెద్దవాడయ్యాడ్రా, ఏదో ఇలా వెళ్ళాడు అలా వెళ్ళాడు అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఏమన్నదో తెలిసినా, ఉత్తిష్టోత్తిష్ట కిం శేషి రాజన్ పుత్ర మహాయశః తద్విదానిహి శోచంతి సంత సదతి సమ్మతాః. రాజా అని పిలిచిందనమాట. ఎవరిని? కుమారుణ్ణి. వాడి అసలే పాపం తండ్రి పోయాడు, దుఃఖంలో ఉన్నాడు, వాడి మనసులో అలాంటి కోరికలు ఏవీ కూడా లేవు. రాముడంటే ప్రేమ, తండ్రి అంటే ప్రేమ, అయోధ్య అంటే ప్రేమ, తల్లులంటే ప్రేమ, అందరి మీద అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. అలాంటి వాడిని పట్టుకొని రాజా అని సంబోధించిందనమాట. నువ్వు చాలా గొప్పదైనటువంటి యశస్సును ఆర్జించాలి, అలాంటి ఆర్జించటానికి అవకాశం కలిగినటువంటి వాడవరా, ఇలా నీళ్ళ మీద పడి దొర్లు ఏడుట అనేటువంటిది నీకు తగినటువంటిది కాదు. ఎందుకని? నీ ముందు పెద్దలు తిరుగుతూ ఉంటారు, పెద్దలతో సంచరించాల్సిన సమయం వచ్చింది, నువ్వు రాజు కాబోతున్నావు, కాబట్టి ఇలాంటి స్థితి నీకు తగినటువంటిది కాదు, వింటే ఎవరైనా నవ్వుతారయా, ఏడవ్వాక అని చెప్పిందనమాట. అంటే లోకంలో సహజంగా కొన్ని కొన్ని సన్నివేశాల్లో సంతోషించాల్సి వచ్చినప్పుడు అందరితో కలిసి సంతోషించాలి, ఏదైనా దుఃఖం కలిగినప్పుడు అందరితో కలిసి ఆ దుఃఖాన్ని పాలు పంచుకోవటం అనేటువంటిది ఒక రకమైనటువంటి విశేషం. పోయింది ఎవరండి? తండ్రి. లోకంలో ఎవరైనా సరే పెంచి పోషించి జ్ఞానాన్ని ఇచ్చి ఈ శరీరానికి ఇంతటి యోగ్యత కలిగించినటువంటి తన తండ్రి పోతే ఏ కొడుకైనా సరే దుఃఖించకుండా బాధపడకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటాడో వాడు కుమారుడే కాదు, వాడు కొడుకు కాదు. ఎందుకని? జ్ఞానం ఇచ్చాడు, పెంచాడు, ఒక యోగ్యత ఇచ్చాడు, ఈ శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి తండ్రితో కలిగినటువంటి సంబంధం కలిగినటువంటి ఏ కుమారుడైనా సరే ఆ బాధలో పాలు పంచుకోవాల్సిందే, ఏడవాల్సిందే. హృదయం అంతా కూడా నిండినటువంటి ఆవేదన అంతా కూడా ఒక్కసారిగా వ్యక్తపరచాల్సిందే.
కృతజ్ఞత ఉండాలి. తండ్రికి కుమారుడు చేయవలసినటువంటిది మూడు కార్యాలు ఉండాయట. జీవించి ఉండగా ఆయన గారిని ఆనందపరిచేటువంటి కార్యాలు చేయాలి. పరమపదించిన తర్వాత ఆయన యశస్సుకు సంబంధించినటువంటి కార్యాలను ఆచరిస్తూ ఉత్తరక్రియలు చేస్తూ వారిని స్మరిస్తూ వారికి సంబంధించినటువంటి పరంపరను ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఇది మా శ్రీనివాస్ గారు చేస్తున్నట్లుగా అది విశేషం. అలాగే గయలో పిండ ప్రదానం చేయాలి. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాలు కలిగినటువంటి కుమారుడు తండ్రికి తగినటువంటి తనయుడు కాబట్టి దుఃఖించకుండా ఉండలేకపోవటం అనేటువంటిది శరీరానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఎందుకని, మనం ఎవరికి చెందిన వాళ్ళమండి? భగవంతునికి చెందినటువంటి వాళ్ళం. భగవంతునికి చెందినటువంటి వాడు మనకు కొన్ని యోగ్యతలు ఇచ్చాడు, చూసే యోగ్యత ఇచ్చాడు, వినే యోగ్యత ఇచ్చాడు, పలికే యోగ్యత ఇచ్చాడు, భావించే యోగ్యతనిచ్చాడు, తిరిగే యోగ్యతనిచ్చాడు. ఇన్ని రకాలైనటువంటి అర్హతలు ఇచ్చినటువంటి మనకి ఇది నాది అనుకుంటే, నా అందమైన కళ్ళు, నేను చాలా అందంగా మాట్లాడతాను, నేను అందంగా చేస్తాను, ఈ రకరకమైన ఇది అంతా నేనే అనేటువంటి భావనతో గనక చేసినట్లయితే ఆయనకి ఇష్టమవుతుందండి. పరమాత్మకి పరమాత్మ ఇచ్చినటువంటి శరీరంతో, పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానంతో, పరమాత్మ ఇచ్చినటువంటి అనుభవంతో ఉన్నటువంటి మనమందరం కూడా ఇది నాది నేను అనేటువంటి భావనతో ఉన్నట్లయితే దాన్ని మనం స్వాతంత్రంగా ప్రకటించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. దేహమే ఆత్మ అనేటువంటి భావాన్ని కలిగినటువంటి వాళ్ళం అవుతామన్నమాట. కాబట్టి దేహం ఎవరిదండి? మనం పరమాత్మకు పరతంత్రులము. ఈ శరీరం ఆయనది. అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అనేటువంటి మూడు రకాలైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. నేను భగవంతునికే చెందినవాడను, భగవంతునికే సేవ చేసేటువంటి వాడను, భగవంతునికి తప్ప ఇతరులకు చెందినవాడను కాను. అయ్యా, నేను తినేది పరమాత్మకు నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తాను, నేను ఉండేది పరమాత్మ యొక్క తిరుమాళిగ్గా భావిస్తాను, నేను ఆర్జించేది పరమాత్మ ఇచ్చినటువంటి సంపదగా భావించి సద్వినియోగం చేస్తాను, నేను గ్రహించేది పరమాత్మ అనుగ్రహం చేత నేర్చుకున్నటువంటి జ్ఞానమే కానీ నాదిగా ఉన్నటువంటి జ్ఞానం ఏది కూడాను కాదు అనే భావనతో ఎవరైతే ఉంటామో అది నిజంగా పరతంత్రకు సంబంధించినటువంటి విశేషం. ఒకరికి లొంగి ఉండటం అంటే, మనం లోకంలో సహజంగా ఎవరైనా సహాయం చేసినా లేకపోతే మరో రకంగా ఉపయోగపడ్డ వారికి పరతంత్రులుగా దాసులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది తాత్కాలికమైనటువంటి అంశం. కానీ యథార్థంగా ఉండవలసినటువంటిది ఎవరి దగ్గర? పరమాత్మ దగ్గర. ఆ పరమాత్మను చూపించినటువంటి ఆచార్యుని దగ్గర. కాబట్టి వారి దగ్గర మనం ఈ రకమైనటువంటి భావాన్ని ప్రదర్శించినట్లయితే మనకు ఏ రకమైనటువంటి లోటు ఉండదు. ఆ జ్ఞానాన్ని భరతుడు మనకు స్పష్టంగా ఇక్కడ చూపిస్తున్నాడన్నమాట. మనకి ఏ రకమైనట్లు అప్పుడు భరతుడు అడుగుతున్నాడు, అమ్మా, రామచంద్రుడు నాన్నగారు పరమపదించే సమయంలో ఏమైనా మాట్లాడారా? అందరూ అడుగుతాం కదండి, అమ్మా పోయేటప్పుడు ఆయన ఏమైనా చెప్పెళ్ళాడా, ఏ ఆస్తి ఎక్కడుందను, లేకపోతే డబ్బులు ఎక్కడ పెట్టాడను, ఎవరి పేరున ఏ ఆస్తి రాశాడను, ఏమైనా చెప్పెళ్ళాడా అని వాటి వాళ్ళు అడుగుతారు మామూలుగా అయితే, చివరిలో ఏమో చెప్పాడు అనేటువంటి విశేషం. కానీ భరతుడు అడిగట, అమ్మా ఏం చెప్పాడు, ఏమనుకున్నాడు నాన్నగారు అంటే, ఏం లేదురా, హా సీత, హా లక్ష్మణ, హా రామచంద్ర అనేటువంటి మూడు మాటలు బిగ్గరగా పలుకుతూ, ఎప్పుడు నేను రామచంద్రుణ్ణి, సీతమ్మను, లక్ష్మణస్వామిని అయోధ్యలో చూడగలుగుతానా అనేటువంటి భావంతో మరణించాడరా అని చెప్పింది. అన్న ఇంతకీ ఏం జరిగింది, అసలు సంగతి ఏంటో చెప్పు. ఇప్పటిదాకా తండ్రి మరణించాడనే సంగతే ఉన్నది భరతుడికి, అసలు విషయం తెలియలే. ఈమె గారిని అడిగిన తర్వాత బయట పెట్టింది, ఎలా చనిపోయాడు అంటే ఈ రకంగా చనిపోయాడురా మీ నాన్న అని చెప్పింది. ఇంతకీ ఆయన ఏమయ్యాడు, రాముడేమయ్యాడు, సీత ఏమైంది, లక్ష్మణుడు ఏమయ్యాడు అంటే, ఏమ్మా రాముడు ఏమైనా అకార్యాలు చేశాడా వనవాసానికి వెళ్ళటానికి, ఎవరి ధనాన్నైనా అపహరించాడా, పరస్త్రీని ఏమైనా కామించాడా, బ్రాహ్మణులను ఎవరైనా అవమానపరిచాడా, లేకపోతే గర్భస్థమైనటువంటి శిశువులను చంపిన వానికి కలిగేటువంటి విశేషంగా అరణ్యానికి ఏమైనా వెళ్ళవలసి వచ్చిందా, ఏమిటి ఈ విశేషాలన్నీ కూడా, ఏ కారణంగా వెళ్ళాడు నాకు చెప్పవలసింది. కానీ రాముల్లో ఈ అకార్యాలు ఏవి కూడా కనపడవే నాకు, ఏమిటి కారణం అందుట? ఏమి లేదు నాన్న, నేను మీ అన్నయ్యకి పట్టాభిషేకం చేస్తాననేటువంటి సందర్భంలో నేను గతంలో కోరుకున్నటువంటి కోరికలు కోరుకున్నాను. ఒకటి, రాముని వనవాసానికి 14 సంవత్సరాలు, నీకు రాజ్యాభిషేకాన్ని కోరుకున్నాను నాయన, నీవు
నీ తండ్రి గారి ఆజ్ఞానుసారంగా రాజ్యాన్ని స్వీకరించి నాకు ఆనందాన్ని కలిగించవలసింది అని చెప్పి కైకమ్మ భరతుడికి చెప్పిందన్నమాట. అప్పుడు భరతుడు ఒకే ఒక మాట అంటాడన్నమాట, నమే వికాంక్షా జాయేత త్యక్తుం త్వాం పాపనిశ్చయాం యది రామస్య నాపేక్ష త్వయిస్యాత్ మాతృవత్సద. అమ్మా, నువ్వు నిజంగా పాపం చేశావు. ఎలాంటి పాపం చేశావు? నాకు అవసరం లేనటువంటి కోరికను నువ్వు కోరుకున్నావు, రాముణ్ణి వనవాసానికి పంపించావు, రెండవది నాన్నగారి మరణానికి కూడా కారకుడయ్యావు. ఈ మూడు కారణాల చేత మా వంశానికి లేనిపోయినటువంటి అపకీర్తిని నువ్వు తెచ్చిపెట్టావు. మా నాన్నగారు అపర భద్రకాళిగా ఉన్నటువంటి నిన్ను ఒక గొప్ప అగ్నిహోత్రాన్ని తీసుకు కట్టుకొని మా వంశాన్నంతా కూడా ఈ రకంగా నిర్మూలన చేయటానికి నిన్ను కట్టుకున్నట్టుగా ఉందమ్మా. కానీ నిజంగా నిన్ను చంపటానికి తగినటువంటి వ్యక్తివి, నాకంత కోపం ఉంది. కానీ ఒక విషయం ఏంటో తెలుసునా, రామచంద్రుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, రామచంద్రుడు నిన్ను గౌరవిస్తున్నాడు, రామచంద్రుడు నిన్ను ఆరాధిస్తాడు తల్లి రూపంలో. ఆయన ఆ రూపమైనటువంటి భావన కలిగి ఉండటం చేత రాముడు ప్రేమించే వారిని ప్రేమించాలి, వారిని ఆ రకమైనటువంటి గౌరవింపాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాడు అవటం చేత నిన్ను నేను ఏ రకంగానూ శాసించలేకుండా ఉన్నాను అని పాపం భరతుడు ఆమె దగ్గర ఈ రకమైనటువంటి భావాన్ని ఆవిష్కరించాడనమాట. సరే, నువ్వేదో కోరుకున్నావు కదా, నేను రాజు కావాలి అని చెప్పి నీ కోరిక నెరవేరదు, అందుట్లో అనుమానం ఏమీ లేదు. నాకు ఇష్టం లేదు, నీకు ఇష్టమేరా అని అడగాలి కదా. నువ్వేమైనా చేసేటప్పుడు మా రాజ్యం నీకు ఇష్టం, నీకు నేను రాజు కావాలని నువ్వు కోరుకుండొచ్చు, కానీ నా మనసులో అది ఉందా? లేదు. నా మనసులో ఏమన్నది, దాసభూతో భవిష్యామి స్తుస్థితేనంతరాత్మన. నేను రామచంద్రుడికి దాసత్వాన్ని చేస్తాను, ఆయన గారికి నేను పరతంత్రుడుగా జీవిస్తానంతే తప్ప ఈ రాజ్యం ఏది కూడా నాది కాదండి. నాకు అయోధ్య రాజ్యము, రాముడు, రాముడే అయోధ్యను పరిపాలించాలి, నన్ను కూడా రామచంద్రుడు పరిపాలించాలి, నేను అతనికి అనువర్తకుడినై నేను సేవ చేసే భాగ్యాన్ని పొందాలి తప్ప ఈ రకమైనటువంటి భావం నాలో ఎప్పుడూ కూడా లేదు. ఏమనుకుంటున్నాడు, బాహ్య ధర్మాన్ని అంతరధర్మాన్ని ఇక్కడ భరతుడు మనకు ఆచరించి చూపిస్తున్నాడు. బాహ్యంగా మనందరికీ కూడా ఏదైనా అవకాశాలు కలిగినప్పుడు అవకాశాలు మనకి తగినవా కాదా అని మనం ఆలోచించాలి. తర్వాత అంతరంగా ఏం కలగాలి, ఇది మనం చేస్తున్నప్పుడు ఇది భగవంతునికి ఇష్టమైన పని చేస్తున్నానా, స్వతంత్రించి చేస్తున్నానా అనేటువంటి భావన కలిగి ఉండి ఈ కార్యాన్ని ఆచరించాలి. అది కూడా ఆచరించలేదు కాబట్టి నువ్వు నిశ్చయంగా పాపం చేసినటువంటి దానవు అని చెప్పి వెంటనే వాళ్ళ పెద్ద తల్లి గారి దగ్గరికి వెళ్ళి సుమారుగా తనలో ఏ అపరాధము లేదు రాముడు వనవాసానికి వెళ్ళటానికి అని చెప్పి 47 శపథాలు ఆమె ముందు ఆవిష్కరించాడు. అంటే యజ్ఞం చేయించుకొని యజ్ఞ దక్షిణలు ఇవ్వకుండా ఎవరైతే ఆ యజ్ఞాన్ని నిర్వహించినటువంటి వాడు ఏ రకమైనటువంటి పాపానికి పోతాడో ఆ రకమైనటువంటి పాపాన్ని పొందుతాడు. రాజ్యంలో 6వ వంతు పన్నుల రూపంలో భాగాన్ని స్వీకరించి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలకు దానికి వెచ్చించకుండా ప్రజలను హింసించేటువంటి రాజు ఏ రకమైనటువంటి పాపాన్ని వడగడతాడో అలాంటి పాపాన్ని నేను పొందునుగాక. నిద్రిస్తున్నటువంటి ఆవుని కాలుతో తన్నిటటువంటి వాడికి ఏ రకమైనటువంటి పాపం కలుగుతుందో ఆ రకమైనటువంటి దోషానికి నేను అనువర్తున్నై కాక. ఇలా చాలా రకములైనటువంటి దోషాలు, అంటే రామాయణం అంతా కూడా ఆచరణ అనుసరణ అని మనం చెప్పుకున్నాం కదా. ఇది భరతుడు మనందరినీ ప్రేరేపిస్తూ ఈ రకములైనటువంటి దోషాలు చేస్తే మీకు పరమాత్మ యొక్క అనుగ్రహం కలగదు, వీరంతా కూడా దోషభూయిష్ఠులు అని తనలో లేనటువంటి తత్వాన్ని అంతా కూడా, తనలో లేనటువంటి దోషాలన్నింటినీ కూడా ఈ రకమైనటువంటి దోషాలు చేసినటువంటి వాడు ఎలాంటి వాడో అలాంటి వాడు, కానీ నేనేం చేయలేదు, కానీ శపథం చేస్తున్నాను అని శపథం చేశాడనమాట లక్ష్మణస్వామి. ఇప్పుడు ఏం చేయాలండి, వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళి తిరిగి రాముణ్ణి అయోధ్యకు తప్పించి ఆయన సింహాసనానికి ఆయనకి ఇప్పించడం తప్ప మరి మార్గం లేదు అని నిశ్చయించుకున్నాను, రండి మీరందరూ అని చెప్పి గురువులను, మంత్రులను, తల్లులను, సైన్యాధిపతులను, పురజనులను అందరినీ కూడా కూడగట్టుకొని రాముడు ఉండే చోటికి బయలుదేరాడనమాట భరతుడు
రామచంద్రుని తోడ్కొని తీసుకురావటానికని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాముడు చూశాడు రామచంద్రు, ఇవన్నీ జటిలం క్షీరవసనం ప్రాంజలిం పతితం భువి, ఎలా ఉన్నాడు, జడలు కాల్చి ఉన్నాడు, ప్రళయకాలంలో ఏ రకంగా స్థితి ఉంటుందో ఆ రకమైనటువంటి భయానకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దదర్శ రామో దుర్దర్శ యుగాంతే భాస్కరో యత, ప్రళయకాలమునందు సూర్యుడు ఏ రకంగా దుర్భరంగా ఉంటాడో భరతుడు అంత భయంకరంగా ఉన్నాడు, అంత ఇదిగా ఉన్నాడు భరతుడు. రా, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన కుశల ప్రశ్నలు అడిగాడు. అక్కడ కూడా అయోధ్యాకాండ అంతా కూడా ధర్మ ప్రధానమైనటువంటి కాండ అని చెప్తారన్నమాట. ధర్మమే ప్రధానంగా నడుస్తుంది అంతా కూడా, ఆచరణాత్మకమైనటువంటి విశేషాలు మనందరికీ బోధించినటువంటి కాండ ధర్మ అయోధ్యాకాండ. ఇక అరణ్యకాండ మోక్షకాండ అంటారు, చాలా అద్భుతమైనటువంటి విశేషాలు దానిలో కూడా ఉన్నాయి. ఇది కేవలం మనం రెండు పాత్రలు చెప్పుకుంటున్నాం కాబట్టి స్థూలంగా మనం గంటలో వాళ్ళ గురించి చెప్పిన పరాచార స్వామి వారు ఆ పుస్తకం అయోధ్యాకాండ రెండు విశేషాలతో ఉంటుందన్నమాట. రెండు గ్రంథాలుగా చదువుతూ ఉంటే కళ్ళకు కట్టినట్టుగా, కళ్ళ వెంట నీరు వచ్చేటట్టుగా, మనం అందరం కూడా ఏ ప్రవృత్తిలో ఉన్నామో ఆ ప్రవృత్తిని తెలుసుకునేటట్టుగా, ఏ రకమైనటువంటి ఆచరణ చేస్తే మనలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయో అనినట్లుగా మనందరికీ కూడా హెచ్చరిక ఉంటుందన్నమాట ఆ యొక్క తత్వదీపికను గనక మనం చదివినట్లయితే. ఇది రామాయణంలో ఉన్నటువంటి గొప్పతనం. అప్పలాచార్య స్వామి వారి తర్వాత ఇవాల్టి వరకు కూడా ఆ రకమైనటువంటి రామాయణ ప్రవచనాన్ని చేయటానికి అర్హమైనటువంటి వాడు, సాహసం కలిగిన వారు ఇవాళకి లేరు. సత్యం సత్యం అంటే ఉన్నారు, చాలామంది ఉండుండొచ్చు, కానీ ఆయనలాగా చెప్పి ఆయనలాగా చూపించి ఆయనలాగా ఆచరింపజేసే సన్మార్గ దర్శకుడైనటువంటి వారు ఉండాలి కదా, ఋషి కావాలి కదండి, చెప్పినది అనుసరించేలాగా ఉండాలి కదా, అలాంటి వారు వారన్నమాట. అది తత్వదీపికలో ఉన్నటువంటి విశేషం అన్నమాట. రామాయణ తత్వదీపికలో వారి ప్రవచన సారమంతా కూడా ఉండి ఉన్నదన్నమాట. కాబట్టే ఇక్కడ రామచంద్రుడు రాజ్య పరిపాలనా విధానాలన్నింటినీ కూడా రాజు ఏ రకంగా చెయ్యాలి అనేటువంటి విశేషాన్నంతా కూడా భరతుణ్ణి వ్యాజంగా చేసుకొని ధర్మోపదేశం చేస్తాడనమాట. పరిపాలనా విధానం అంతా కూడా అదంతా కూడా విన్నాడు. సరే, ఇవన్నీ నాకెందుకయ్యా, నాకు కావాల్సింది నువ్వు వచ్చి రాజ్యాన్ని వీలుకో, గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. గుర్రం ఏం చేస్తుందండి, ఎంత దూరమైనా పరిగెడుతుంది, గాడిద బరువు మోస్తుంది. నేను ఎలాంటి వాడినండి, భారాన్ని మోయలేనటువంటి వాడిని, బరువు మోయలేనటువంటి వాడిని, కాబట్టి నీవు వచ్చి నీ రాజ్యాన్ని నువ్వు స్వీకరించవయ్యా, హాయిగా పరిపాలించు, మేమంతా కూడా నీకు అనువర్తలమై ఉంటాము. సరే, జాబాలి ఏదో చెప్పాడు, వశిష్ఠుడు ఏదో చెప్పాడు, అన్నీ చెప్పాడు, అయిపోయింది. చివరికి ఈయన గారు వశిష్ఠుల వారు ఎందుకైనా మంచిది అని చెప్పి రెండు పాదుకలు తెచ్చారు, హేమ బంగారు పాదుకలు తెచ్చారు, జోలేసి పట్టుకొచ్చాడు. ఇది ఎటు రాడు, రాముడు ఎటు రాడు, ఆయన సత్యమార్గ పరిపాలన దక్షుడు, ఎందుకనంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే లక్షణం కలిగినటువంటి వాడు కాబట్టి వీడి మనసు చెదరకుండా కార్యం సానుకూలమయ్యేలాగా ఏదన్నా చేయాలి అని చెప్పి పాదుకలు తెచ్చాడు. రామయ్య, ఇవన్నీ ఎందుకయ్యా, ఈ పాదుకల మీద నీ పాదాలు ఉంచవయ్యా అని చెప్పి పాదుకలు ఇచ్చాడట. ఆ పాదుకలు ధరించిన తర్వాత ఆయన గారు భరతుణ్ణి చెప్పాడనమాట, ఎరా, నేను వచ్చి రాజ్యాన్ని ఇప్పుడు ప్రస్తుతం స్వీకరించలేను, నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను, తర్వాత వస్తాను, అప్పటిదాకా కూడా నా ఆజ్ఞగా నా పాలనగా నీవు పరిపాలన చెయ్యి అని చెప్పి పాదుకలిస్తాడనమాట. అప్పటిదాకా అయోధ్య నుండి వచ్చేంత వరకు కూడా భారంగా ఉన్నాడు, బరువుగా ఉన్నాడు, దీనంగా ఉన్నాడు, దిగులుగా ఉన్నాడు, ఏం చేస్తాడో, వస్తాడా రాడా, ఏమంటాడో ఏమో అని చెప్పి హృదయమంతా కూడా భారంతో ఉన్నాడనమాట. ఎప్పుడైతే పాదుకలు ఇచ్చి నువ్వు నా ఆజ్ఞగా పరిపాలించరా అని ఒక మాట అన్నాడో, తతః శిరసి కృత్వాతు పాదుకే భరతస్తద ఆరురోహ రథం హృష్టః శత్రుఘ్నేన సమన్వితః. ఒక్కసారిగా ఆ పాదుకలు తల మీద పెట్టుకొని మంచి సంతోషం కలిగినటువంటి హృదయంతో నవ్వుతో రథాన్ని ఎక్కేసేట. ఏంటండి, రాలేదు కదా రాముడు, రామచంద్రుడు రానన్నాడు కదా, మరి ఎందుకు ఈయన గారు, అంటే ఆయన చేత రాను అని అనిపించుకొని రాజ్యాన్ని పరిపాలిద్దామనుకున్నాడా భరతుడు? కాదు, అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు భరతుడు. ఎందుకని,
రాముని యొక్క ఆజ్ఞగా రామ పాదుకలను ముంచి రామ పరిపాలన చేయమని చెప్పి రాముడు శాసనం చేశాడు కాబట్టి ఆ పాదుకలతో 14 సంవత్సరాలు తాను కూడా నారవస్త్రాలు కట్టి ఉపవాస దీక్ష పోని ఆ రాజ్యాన్ని పరిపాలించి తాను ఒక సేవకుడుగా ధర్మకర్తగా ఆ రాజ్యానికి నిబద్ధుడై ఉండి ప్రజాపాలన చేయడానికి సంకల్పించాడు భరతుడు రాముని యొక్క ఆజ్ఞానుగా అందుకని ఆనందంగా ఎక్కేసాడు వెళ్ళిపోయాట ఎందుకని నేను స్వతంత్రుని కాదు పరతంత్రుడు నా యొక్క పారతంత్ర్య జ్ఞానాన్ని నాకున్నటువంటి ఆలోచన విధానాన్ని నాకున్నటువంటి భావానికి అనుగుణంగా రాముడు నన్ను అనుగ్రహించాడు అనేటువంటి భావాన్ని భరతుడు స్వీకరించాడు 14 సంవత్సరాలు రండి గ్రామంలో పాదుకలు నట్టిపెట్టి రామరాజ్యంలో ఏమైనా జరిగి ఉండొచ్చేమో కానీ భరతుడి యొక్క పాలనలో అయోధ్య నగరం అంతా కూడా సుస్భిక్షితంగా ఉన్నది అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట ఇది భరతుని యొక్క పారతంత్ర్య స్థితి మనకు కూడా ఆస్తులు ఉండొచ్చు అధికారాలు ఉండొచ్చు ఏదైనా పుచ్చుకునే సందర్భంలో కొన్ని సన్నివేశాలు ఉండొచ్చు కానీ అక్కడ అసూయ కానీ ద్వేషము కానీ అత్యాశ కానీ ఇలాంటివన్నీ కూడా కనుక మనం కలిగి ఉన్నట్టయితే మనకి పరతంత్రత అనేటువంటి జ్ఞానం కలిగి ఉంది ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఒక ఆజ్ఞని ఇచ్చాడు నువ్వు పాఠాలు చెప్పవయ్యా అన్నాడు నువ్వు వ్యాపారం చెయ్యి అన్నాడు నువ్వు వ్యవసాయం చెయ్యి అన్నాడు నువ్వు మరొక పని చెయ్యి నువ్వు రక్షణ కలిగించు అని చెప్పి వివిధములైనటువంటి బాధ్యతలు మనకు అనుగ్రహించాడు స్వామి ఆ బాధ్యతలను స్వీకరించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి భగవత్ సంబంధమైనటువంటి బాధ్యతగా స్వీకరించి అంతఃకరణ శుద్ధితో దాన్ని నిర్వర్తించినట్లయితే అది భగవంతునికి చాలా ఇష్టమైనటువంటి కార్యమవుతుంది అప్పుడే పరమాత్మ సంతోషిస్తాడు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిత్వయ దశవరస సహస్రాణి దశవరస శతానిచ అన్నట్లుగా రాముడు అన్ని వేల సంవత్సరాలు ఎలా పరిపాలించాడు అంటే ఈ రకమైనటువంటి భావనతో ఇవాళ కేవలం మాటలతోనే మన వాళ్ళంతా కూడా రామరాజ్యం అని అంటున్నారు కానీ రామరాజ్యం అంటే ఏంటి తెలుసునా రామరాజ్యం అంటే ఏమిటి ప్రజలను కన్నబిడ్డలుగా భావించటం అన్నమాట వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేష్పపి సర్వేషు పితేవ పరితుష్యతి అని ఆయన యొక్క గుణం అన్నమాట ప్రజలకు కలిగే కష్టం తన కష్టంగా భావించాడు ప్రజలకు కలిగే ఆనందాన్ని తన ఆనందంగా భావించాడు కాబట్టి రామరాజ్యం అయిందన్నమాట కాబట్టి మనం అందరం కూడా రాముణ్ణి లక్ష్మణుణ్ణి భరతుని శత్రుఘ్నుని ఆదర్శంగా తీసుకొని ధర్మ అర్థ కామ మోక్షాలు ఏ రకంగా మనం పొందాలో ఆ పొందేటువంటి విధానాన్ని అంతటికీ కూడా రామాయణం మార్గనిర్దేశం చేసింది కాబట్టి రామాయణం అనేటువంటిది మనందరికీ కూడా ఒక ఆచరణాత్మకమైన అనుసరణీయమైనటువంటి గ్రంథము ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయటమే కాకుండా పారాయణ చేయటమే కాకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్నంతా కూడా మనకు అనుగ్రహించినటువంటి శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారు కీర్తిమూర్తులు మనందరికీ కూడా ప్రాతస్మరణీయులు ఇలాంటి శతజయంతులు ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉత్సవాలు జరిపి వారిని స్మరింపజేసే భాగ్యాన్ని మాకు కలిగించమని చెప్పి వారి కుమారులను శ్రీనివాస గారిని వారి శిష్య బృందాన్ని ప్రార్థన చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు ఏదో అందరూ చెప్పిన మాటలే కానీ వారు చెప్పిన మాటలే మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను దోషాలు మన్నించండి జై శ్రీమన్నారాయణ మనం పెద్దల్ని పిలుస్తాం అవమానం చేస్తున్నామేమో అనిపిస్తుంది సమయం ఏమో గంట లేకపోతే గంటం పావు అంటాం నిజంగా సమంగా 8:30కి ఆపేశారు ఒక్క లక్ష్మణుడు చెప్తేనే గంట గంటం పో భరతుడు చెప్తే మళ్ళీ అంతకన్నా ఇంచేత మనకి గుహుడు చెప్తాడు భరతాయ అప్రమేయాయ అంటాడు భరతుడయ్యా మిగతా వాళ్ళ గురించి చెప్పొచ్చేమో కానీ భరతుడు ఇంతవాడు అని చెప్పడానికి అవకాశం లేదు అంటారు కనుక అలాంటి భరతుడిని గురించి ఆయన యొక్క పారతంత్ర్యాన్ని గురించి చెప్పమని అవతల శేషత్వాన్ని యువతల పారతంత్ర్యాన్ని అవతల లక్ష్మణుని యువతల భరతుడిని చెప్పమని ఆయన ఎంత శ్రమ పెట్టానో అని తెలియదు ఎవరో ఒకని లక్ష్మణుణ్ణో భరతుడినో చెప్పుంటే బాగుండం అంచేత ఏమైంది లక్ష్మణుడు పూర్తిగా వచ్చేసాడు భరతుడు రావడానికి సిద్ధపడ్డాడు ఇవ్వలేకపోయినాను నేను ఇవ్వలేకపోవడం వల్ల భరతుని యొక్క పారతంత్ర్యాన్ని పరిపూర్ణంగా మనం అహంచ రాజ్యంచ అంటాడు అవన్నీ కూడా రాముడికి చెందినవేనయా అని ఒక అచేతనమైన వస్తువును ఒక చైతన్యము కలిగినటువంటి తనతో సమానంగా చెప్పి రెండు కూడా రాముడికే చెందినవని
తెలియజేసినటువంటి పారతంత్ర్యం కలిగిన వాడు మన భరతుడు. హే రాజన్ అని ఆమె సంబోధించగానే అంటే నువ్వు మూర్ఛపడిపోయినట్ట. ఏమిటండి ఇది? ఆరురోహ రథం హృష్ట అంటారు. ఆయనేమో ఆ పాదుకలు తీసుకొని ఆనందంగా పొంగిపోతే రథం ఎక్కిపోయినాడండి. ఏమిటిది? అందుకే వెళ్ళి అడిగిన ఆయన తీసుకొద్దామని వెళ్ళి ఆయన ఆనందంగా పాదుకలు ఇస్తే ఆ పాదుకలు పట్టుకొని వచ్చేసాడే, ఈయన దుర్మార్గుడా లేక పారతంత్ర్య జ్ఞానం కలిగిన వాడా? అంటే పారతంత్ర్యానికి పరాకాష్ఠను చెప్తారు అక్కడ ఆరురోహ రథం హృష్ట అన్న దగ్గర. ఏమేంచేత అమ్మయ్య, నా స్వాతంత్ర్యం పోయింది, నా పారతంత్ర్యం నిలబడ్డది అని పొంగిపోయినట్ట. అందుకోసమని ఆనందంగా వచ్చి రథాన్ని ఎక్కాడు అని మనకి చెప్తారు. అలాగే రాజ్యాన్ని పాలించినప్పుడు ఏ కానుకొచ్చినా ముందర రామచంద్రుని యొక్క పాదాలకు చూపించి ఆయన యొక్క అనుజ్ఞతో వాటిని చేసేవాడు. ఏదైనా ఒక ఉత్తర్వు ఇవ్వాలంటే ముందర రామచంద్ర ప్రభు యొక్క పాదాల దగ్గర తెలియచేసి తర్వాత ఉత్తర్వుని రిలీజ్ చేసేవాట. కనుక అలాంటి పారతంత్ర్య పరాకాష్ఠ అయినటువంటి భరతుణ్ణి, శేషత్వ పరాకాష్ఠ అయినటువంటి లక్ష్మణుణ్ణి, ఇద్దరిని కూడా మనకి ఈనాడు సంపూర్ణంగా వారి యొక్క స్థితిని, వారి యొక్క పాత్ర ఔచిత్యాన్ని, ఎలా వారు శేషత్వ పారతంత్ర్యాలను రూపించారన్న దాన్ని మా కూర్మనాథం గారు మనకు అందించారు. చాలా ఆనందంగా ఉంది వారి ఉపన్యాసానికి. నేను ఇంతకు ముందు వారిది 10 నిమిషాలు పావుగంట మాట్లాడడం విన్నాను తప్ప పూర్తి ప్రవచనాన్ని ఇదే మొదటిసారి నేను వినడం. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ వారి తండ్రి గారి కీర్తిని వారు నిలబెడుతున్నారు. చాలా సంతోషం.